Shuklam, Varadharam, Vishnum, Sishivarnam, Chaturbhujam, Prasannavadanam, Jhayit, Sarvavighno, Pashantayit, Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara, Guru Sarchat, Parabrahma, Tasmai, Sri Gurave Namaha. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagartha Vibasam Praktav Vagartha Pratipattaye Jagatapitarav Vande Parvati Parameshwaru Suktim Samagraituna Swayamiva Lachmihi Sri Rangaraja Mahishi Madhurai Katachaihi Vaidagdhyavarna Gunagumbhana Gaura Vairyam Kandula Karna Koharaha Kavayodhayanti Haimodhvapundramajahan Makutam Sunasam Mandasmitam Makarakundala Charugandam Bimbadharam Bahuladir Ghakrupakataksham Sri Venkatesha Mukamatmani Sannidhattam Vimalapati, Kamalakuti, Pustakarudracha Sesta Hastaputi, Kamachi, Pachmalachi, Kalita Vipanchi, Vibhasi Vairinchi, Manojavam Arutatul Yavegam, Jitendriyam Buddhimatam Varishtam, Vatatmajam Vanadayudha Mukhyam, Sri Ramadutam Sirasahanamami, Apadama Pahartaram Dataram Sarvasam Padam, Loka Bhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Harihi Om Parameshwara Swarupaina Sabhaki Namaskar Gauru Neelu Ikkada Vishakhapatnam Gramina Pranta Jillaki Superintendent of Police Ga Panichestunnatuvanti Sri Srinivas Garu Vari Bharya Garu Turpu Godavari Jilla Kakinada Pattanamlo Panichesi Ikkadiki Vachina Vari Aa Karanam Cheta వారి మీద ఒక గౌరవం. వారు ఇక్కడికి నేను విశాఖపట్నం రేపటి నుంచి ప్రసంగాలకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి ఒకరోజు మాట్లాడవలసింది అని వారు కోరితే వారి మీద ఉన్నటువంటి అభిమానం చేత తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చి రావడం జరిగింది. చాలా చక్కటి అంశాన్ని మంచి అంశాన్ని వారు కోరుకున్నారు. ధనము ధర్మము ప్రాముఖ్యత ఈ విషయం మీద మాట్లాడవలసింది అన్నారు. ధనము అన్న మాటకి అర్థాన్ని నేను ప్రత్యేకంగా వివరించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ధనము యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఒక మాట అంటారు, వేదమూలమిదం బ్రాహ్మం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. నాలుగింటిని చెప్తూ ప్రధానమైనటువంటి నాలుగింటిని స్పృశించారు. అసలు ఈ లోకమంతా కూడా మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందడానికి అవసరమైనటువంటి దిక్కుని సూచించగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆయన శాస్త్రాన్ని అధ్యయనం చేసి లోకానికంతటికీ కూడా మనుష్య జన్మని సార్థకత చేసుకోవలసినటువంటి అవసరాన్ని శాస్త్రాన్నే ప్రమాణంగా చెప్తూ ఉంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి ఆ బ్రాహ్మణుని యొక్క జన్మ సార్థక్యము దీని మీద ఆధారపడుతుంది. అంటే వేదమూలం ఇదం బ్రాహ్మం, వేదమును సమగ్రముగా తెలుసుకుని వేదము యొక్క ప్రమాణమును ప్రధానముగా స్వీకరించి మాట్లాడగలిగినటువంటి స్థిత ప్రజ్ఞుడైన వాడెవరు ఉన్నాడో ఆయన. కాబట్టి బ్రాహ్మణుని యొక్క జీవితానికి వేదము ఆధారము. అలాగే భార్యామూలమిదం గృహం. అసలు మనం ఆశ్రమం మారుతాం, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంటారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంటే ఒక ఇల్లు మారడం కాదు, భార్యని స్వీకరించడం. భార్య అంటే పత్ని, యజ్ఞం చెయ్యడానికి అధికారము కలిగినటువంటి స్త్రీ, పక్కన కూర్చోడానికి అధికారమును పొంది ఉంటుంది. అటువంటి పత్ని ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరించిన ఆశ్రమం కాబట్టి ఆ ఆశ్రమంలో ఎవరు ప్రధానము అంటే భార్యయే. భార్య లేనినాడు దానికి ఇల్లన్న పేరే లేదు. అసలు యథార్థమునకు పురుషుని యొక్క సమస్త ఐశ్వర్యం ఎవరిది అంటే భార్యదే. భార్యది ఆయన దానం చేస్తున్నాడు తప్ప ఆయనది అని వేరుగా ఉండదు. మూడు ముళ్ళు వెయ్యగానే ఐశ్వర్యం అంతా ఆవిడికే చెందుతుంది శాస్త్రంలో. అందుకే పురుషుడు పెళ్లిపీటల మీదకి నడిచొస్తాడు. కానీ ఆడపిల్లను అలా తీసుకురారు. పద్మం
ఒక లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టే పద్మంలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకొస్తారు పెళ్లిపీటల మీదకి. కాబట్టి ఆశ్రమం మారినప్పుడు వేదాన్ని ప్రమాణంగా మనం మాట్లాడవలసి వస్తే ఐశ్వర్యమంతా ఆమెకే చెందుతుంది. కాబట్టి భార్యామూలమిదం గృహం, ఆ భార్య లేనినాడు ఆ ఇంట్లో ఉన్న ఇంటికి అందము లేదు, అసలు ఆ ఇంటిని ఇల్లని పిలవనో పిలవరు. పురుషుని యొక్క శాంతి స్థానము భార్యే. పురుషుని యొక్క పితృరుణం తీరడానికి, సంతానములు కలడానికి కారణమైనటువంటి ధర్మక్షేత్రము భార్యయే. దేవతారుణం తీరడానికి ఒక యజ్ఞం చెయ్యాలి అంటే ఆమె పక్కన ఉండాలి పత్ని. కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చెయ్యాలన్నా పక్కన భార్య ఉండాలి. ఆమె లేనినాడు పురుషునికి అసలు అధికారము లేదు, ఏ పుణ్యకార్యమును చెయ్యకూడదు. కాబట్టి భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం. ఎక్కడైనా నాలుగు తిండి గింజలు దొరకాలి అంటే కృషిమూలమిదం ధాన్యం, వ్యవసాయము ప్రధానమై ఉంటుంది. భూమిని దున్ని విత్తులు వేసి ఆ పెరిగినటువంటి సస్యములను రక్షించి చీడా పీడా పట్టకుండా చూసి సరి అయిన కాలమునందు కోత కోసి గింజ దులిపి బస్తాకెత్తి నిల్వ చేసి 10 మందికి సమాజంలో అందించడానికి సిద్ధపడినటువంటి ఆరుగాలం కష్టపడేటటువంటి వ్యవసాయదారుడు ఉంటే తప్ప అసలు సాధ్యమే కాదు ఆ అన్నం దొరకడం అన్నది. కాబట్టి కృషిమూలమిదం ధాన్యం. ఇక ధనమూలమిదం జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చిపోయేదంతా జగత్తే ప్రపంచంలో. వచ్చిపోయేది అంటే ఈ మాంసనేత్రమునకు కనపడేవి ఏ ఉన్నాయో వాటన్నిటినీ జగత్ అంటారు. మాంసనేత్రము చేత మీకు ఏదైనా కనపడింది అంటే అది వచ్చి వెళ్ళిపోయేది అని గుర్తు. దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది, కాబట్టి అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. జనన మరణ చట్టమునకు ఇమిడిపోయేటటువంటి సమస్త ప్రపంచాన్ని కలిపి జగత్ అని పిలుస్తారు. కాబట్టి ధనమూలమిదం జగత్, ఆ జగత్ అంతా దీని మీద ఆధారపడి ఉన్నది, ధనముపై ఆధారపడి ఉన్నది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ధనం అనేటటువంటి దాన్ని సంపాదించకూడదని కానీ, ధనాన్ని ద్వేషించండి అని కానీ, అసలు ధనం జోలికి వెళ్ళకూడదని కానీ, ధనాన్ని కూడపెట్టవద్దని కానీ ఏ శాస్త్రము చెప్పలేదు, వేదం కూడా చెప్పలేదు. ధనమును ఆర్జించవలసిందే అని శాస్త్రాలు నొక్కి మాట్లాడాయి. ధనాన్ని సంపాదించకపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుందో కూడా చెప్పే చెప్తూ మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతి భృత్య కుప్యతి నానుగచ్చతి సుత భార్యాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అన్నారు. మాత నిందతి, అమ్మ తిట్టదు, అమ్మ ఎప్పుడూ ఆశీర్వచనమే చేస్తుంది. అమ్మ నోటి వెంట ఏదైనా ఒకవేళ నిందావాక్యం వచ్చినా అది తాటాకమంట. అటువంటి అమ్మ ఒక వయస్సు వచ్చిన తర్వాత పిల్లవాడు సంపాదించకపోతే నిందిస్తుంది. మాతా నిందతి నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి ఒరైన ఆయన అక్కరకొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, తోడపుట్టినటువంటి వాళ్ళు మాట్లాడరు. వీడికి ఒక్క పైసా అర్జన్ లేదు, ఎప్పుడు ఇలా మా మీద ఆధారపడి ఉంటాడంటారు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడు పిలిస్తే పలకడు. ఊరుకోవయో రూపాయి ఇవ్వలేవు కానీ అన్నిటికీ పనులు మాత్రం చెప్తావు, జీతం ఇచ్చేది మీ అన్నదమ్ములను, నువ్వేమో పనులు చెప్తావు అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు ఎదురొచ్చి చెంబుతో నీళ్లు తెచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనడం. ఏమి నాన్నగారు చదివిస్తాడా ఏమన్నా, నా ఓ పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వగలడా, ఆయన దగ్గరే ఏమీ లేదు అని కొడుకు కూడా గౌరవించడు. కాబట్టి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కోగలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన చాలా మంచి స్నేహితుడు, చాలా ఉదారమైన బుద్ధి ఉన్నవాడు, సంస్కారవంతమైనటువంటి మనసున్నవాడు. కానీ ఈ 5 పైసలు సముపార్జన లేనటువంటి వ్యక్తి కనపడితే ఎక్కడ మనని పలకరిస్తాడో, ఎక్కడ డబ్బు అడుగుతాడోనని చెప్పి నకురుతే సల్లాపం అంటే ఏమై బాగున్నావా అని కూడా అండవు, ఈ పక్క సందులోంచి వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాప మాత్రం సుహృత్, అతనేం చెడ్డవాడు కాడు, సుహృత్ మంచివాడు.
కానీ ఎన్నాళ్ళు భరిస్తాడు ఈ రూపాయి సంపాదన లేనివాడిని కనపడ్డప్పుడల్లా అడుగుతుంటే. కాబట్టి నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే. ఓ సఖే, స్నేహితుడా, ఈ మాట గుర్తుపెట్టుకో, డబ్బు సంపాదించు, సంపాదించద్దని చెప్పట్లేదు, కానీ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించడం జీవితంలో అలవాటు చేసుకో. నీతికే ఇంకొక మాట ధర్మము. నీతి తప్పకుండా సంపాదించు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ. నువ్వు ధర్మం తప్పకుండా సంపాదించినటువంటి ద్రవ్యం ఏది ఉన్నదో దాని వలన సమస్తము నీకు వశపడుతుంది, నీకు చేతిలోకి అనుభవైక వేద్యం అవుతుంది. అలా కానినాడు అది పరమ ప్రమాదకరమై ఎప్పుడు కాలుద్దామా అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. కాబట్టి నీతి తప్పి మాత్రం ఎన్నడూ సంపాదించవద్దు అని శాస్త్రకారుని యొక్క ప్రతిపాదన. మీరు చూడండి, ధనమనేటటువంటి మాట సమస్త జీవకోటి యందు ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయం. అసలు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకు ధనమన్న మాటతో సంబంధం లేదు. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు, వాటి కర్తృత్వం చాలా తక్కువ, వాటికి పాపము లేదు, పుణ్యము లేదు, వాటికి ఏ అవసరమో చూశాడు, అవన్నీ దాని శరీరంలో పెట్టేశాడు ఆయన, అంతే. ఒక గేది ఉందనుకోండి, అది దాన్ని తనని తాను రక్షించుకోవాలి. పరమేశ్వరుడు దానికి తుపాకీ, దాంట్లోకి గుళ్ళు, అవి లోడ్ చేసుకోవడం, కాల్చడం అవన్నీ ఏం పెట్టలేదు, 2 కొమ్ములు పెట్టాడు. నీ జోలికి ఎవరైనా వస్తే ఆ కొమ్ములతో కొమ్ము అన్నాడు, అంతే. ఒక పులి, దానికి చాలా వాడి అయినటువంటి గోళ్ళు పెట్టాడు, నీ జోలికి ఎవరైనా వస్తే ఈ గోళ్లతో చీల్చి. ఒక ఏనుగు, ఒక తొండం పెట్టాడు, నీ జోలికి వస్తే విసిరి. దానికి కావలసిన రక్షణ దానికి కల్పించాడు. ఒక గొర్రె, దానికి ఒంటి నిండా ఉన్ని పెరిగి చలి నుంచి రక్షించుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చాడు. ఓ పక్షి, 2 రెక్కలు ఇచ్చి నువ్వు ఆకాశంలో ఎగురు, కింద ఉన్న కోడి పిల్లని తన్నుకుపోయి నువ్వు తింటూ ఉండు, దానికి ఓ శక్తినిచ్చాడు ఆ పైనుంచి కంటితో చూడడానికి. ఒక్క మనుష్యునికి మాత్రం పరమేశ్వరుడు ఈ శక్తులు ఏవీ ఇవ్వలేదు. తనని తాను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన సాధనాన్ని ఈశ్వరుడు కల్పించలేదు. ఒకే ఒక్కటి కారణం, ఆయన మనుష్యుడన్నవాడికి అన్ని జీవుల కన్నా గొప్పదైన ఒకటి ఇచ్చాడు, అందుకని నీకు ఇవేవీ ఇవ్వను అన్నాడు. ఆయన ఇచ్చింది ఏది అంటే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. బుద్ధి ఇచ్చాను కనుక దీనిని ఆధారం చేసుకుని నువ్వు నేను ఏ ఏ జీవులకు ఏవేవి గొప్పవిచ్చానో అవన్నీ నువ్వు అనుభవించేస్తావు, నీకు ఆ శక్తి ఉంది ఇప్పుడు బుద్ధి వలన అన్నాడు. అందుకే నీటిలో ఉండవలసిన చేపలా ఓడలో నీటిలో పెడతాడు, గాలిలో ఉండవలసిన పక్షిలా విమానవికి ఆకాశంలో పెడతాడు, భూమి మీద గుర్రం పరిగెత్తడానికి అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు, వీడు వేగంగా కారులో పెడతాడు, దానికి కొమ్ములు ఇస్తే ఈయన తనని తాను రక్షించుకోవడానికి ఓ కత్తినో ఓ త్రిశూలాన్నో పట్టుకునేటటువంటి శక్తిని పొందుతాడు, మల్లయుద్ధం నేర్చుకుంటాడు, గొర్రె ఉన్నినంతటిని తీసుకొచ్చి తను మంచి చలి నుంచి రక్షించుకోవడానికి యోగ్యమైన ఉన్ని దుస్తులు కుట్టుకుని వేసుకు తిరుగుతాడు. ఎక్కడెక్కడ ప్రపంచంలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఒక ప్రత్యేక విభూతిని కల్పించాడో ఆ విభూతులనన్నిటినీ కూడా తనవిగా వాడుకునేటటువంటి సమర్థత బుద్ధి వలన మనుష్య ప్రాణికి కలిగింది. మనుష్య ప్రాణి మాత్రమే ధనమన్నదాన్ని కూడా సృష్టించాడు. మీరు బాగా గమనించండి, ధనము ఈశ్వరుని యొక్క సృష్టిలోని పదార్థము కాదు. ఈశ్వరుడు ధనాన్ని సృష్టించలేదు, ఆయన ఆయనకి ధనానికి సంబంధం లేదు. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో ధనమన్న మాట లేదు. ప్రపంచంలో ఎప్పుడైనా ఈశ్వర సృష్టి అయితే అది ఎక్కడైనా అందుకే పనికొస్తుంది, ఒకలాగే పనికొస్తుంది. ఓ జామకాయ అనుకోండి, అమెరికాలోనైనా జామకాయే, ఇండియాలోనైనా జామకాయే, కానీ అమెరికాలో డాలర్ ఇండియాలో పనికి రాకపోవడం, ఇండియాలో రూపాయి అమెరికాలో పనికి రాకపోవడం ఈశ్వర సృష్టిలోది కాదు, అది మనుష్యుడు సృష్టించుకున్నాడు ధనాన్ని. అందుకే ఎవరో పెద్ద ఆయన ఓ మాట అన్నాడు, పోవర్టీ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఎ రూపీ అన్నాడు.
అసలు దరిద్రం అన్న మాట ఎప్పుడు ప్రారంభమైందంటే రూపాయితోటే ప్రారంభమైంది. అది ఒకసారి ప్రారంభమైన తర్వాత మనుష్యుని యొక్క తృష్ణ దాని ఎందు నిలబడిపోయింది. ఆ తృష్ణ అన్న మాట అన్వయం కానంతసేపు ద్రవ్య సముపార్జనమునందు దోషము లేదు. అయితే మరి మనుష్యునకు ధనమన్నది ఈశ్వరుడు సృష్టించకపోతే మరి ఏ మాటగా అది అన్వయం అవుతుంది? అంటే శాస్త్రంలో దాన్ని అర్థము అని పిలిచారు. అందుకే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్తమైనటువంటి భోగములను అనుభవించడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కలిగి ఉండాలనేటటువంటి పూనిక, దానికి అర్థము అని పేరు. భోగం అనుభవించడానికి ఏవి కావాలో అటువంటివన్నీ చేకూర్చుకోవడాన్ని, ఆ భోగాన్ని అనుభవించడానికి కావలసిన వస్తు సామాగ్రిని అంతటినీ కలిపి ఆ రాశిని అర్థము అని పిలుస్తారు. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ భోగము ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందరి భోగము ఒక్కలా ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్కడు ఉంటాడు. ఒక తాటాకు పాక భోగం, ఒకడికి రోడ్డు పక్కన పడుకోవడమే భోగం, ఆయన స్థాయి అంతవరకే ఉంటుంది. వేరొకడికి చాలా బయట ఎండగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే ఆ బయట వేడిగా, బయట చల్లగా ఉంటే ఆయన లోపల వేడిగా ఉండేటట్టు చేసుకోగలడు. ఆయన ఎప్పుడూ కూడా తన మనసు ఏది బాగుంటుందంటుందో అటువంటి దాన్ని ప్రకృతికి విరుద్ధంగా కూడా తయారు చేసుకుని అనుభవించగలిగినటువంటి భోగములను ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనుష్య ప్రాణి ఒక్కడే చేస్తాడు. ఇది ఏర్పాటులో వచ్చినటువంటి క్రమమే ధనము. ఈ ధనము వలన ఏమవుతుంది అంటే దాని మీద సరి అయినటువంటి స్పష్టత, దాని గురించి ఒక అవగాహన లేనినాడు మనుష్య ప్రాణి దేనికి లొంగిపోతాడు అంటే తృష్ణకి లొంగిపోతాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి అంతేం ఉండదు. ఇంకా తృష్ణ అంటే కోరిక, మామూలు కోరికని తృష్ణ అనరు. తృష్ణ అని ఎప్పుడు పిలుస్తారంటే దాని వెంట పరిగెత్తడం ప్రారంభమవుతుంది. ఇంకా మృగతృష్ణ అంటుంటారు. మృగతృష్ణ అంటే ఎక్కడో నీళ్లున్నట్లు కనపడుతుంది, పరిగెడుతూ ఉంటుంది ఆ జంతువు, మళ్ళీ అక్కడెక్కడో దూరంగా నీడ కనపడుతుంది, ఆ నీడ చూసి మళ్ళీ అది చెరువు అనుకుంటుంది, మళ్ళీ పరిగెడుతుంది. పరిగెత్తి 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 నీళ్లు దొరక్క ఆఖరికి ఆ ప్రాణి దాహంతో శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. మృగతృష్ణ, మృగమును దాహమును పొంది ఉన్నటువంటి మృగానికి నీటికయ్యలా కనపడి పరిగెత్తించి 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 చంపేదేదో దానికి మృగతృష్ణ అని పేరు. తృష్ణ అంటే చులకన చేసి పరిగెత్తిస్తుంది. ఇంకా తన మీద తనకి నియంత్రణ ఉండదు, నియంత్రణ కోల్పోతాడు. కోల్పోయి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏది? డబ్బు సంపాదించడమే. ఇక ఆ డబ్బు సంపాదించడము అన్న మాట వచ్చేటప్పటికి దాని పక్కనే నీడ ఒకటి ఏర్పడుతుంది, కామము. కామమే భోగమునకు కారణము. కామము అంటే అన్ని వేళల స్త్రీ పురుష సంబంధమైన హేయమైన కామంగా స్వీకరించకూడదు. కామము అంటే కోరిక. తృష్ణ పొంది ద్రవ్యార్జనము వైపుకి ఎవడు పరిగెత్తాడో వాడు గడ్డి పరక కన్నా చులకన అయిపోతాడు. ఎవరికి? తృష్ణకి. అది అలా వశం చేసుకుంటుంది మనిషిని. ఆ తృష్ణకి ఈ వ్యక్తి ఒక గడ్డి పరక లాంటి వాడది, తిప్పుతుంది. ఇంకా ఆయనకేం ఆయనకి ఆలోచించుకునే అవకాశం ఏమి ఉండదు. ఆయనకి ఇంకా తన బుద్ధిని ప్రయోగించుకునేటటువంటి లక్షణం ఉండదు, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. పరిగెడుతూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. ఎలా తీసుకొస్తున్నానన్న దాంతో ఏమి సంబంధం ఉండదు, ఎంత తీసుకొస్తున్నానన్న దాంతోటే సంబంధం. ఎలా తీసుకొస్తున్నాను అన్నది ఆలోచించాడనుకోండి ధర్మం వైపు గొరిగిపోయాడని గుర్తు, ఎంత తీసుకొస్తున్నానని ఆలోచించాడనుకోండి ధర్మంతో తెగిపోయాడని గుర్తు. ధర్మంతో ఒకసారి తెగిపోయి తృష్ణకి కాని వశుడైపోయాడా, ఉత్తర క్షణంలో పక్కన పెరిగేది ఏది అంటే కామము. డబ్బు అనేటటువంటిది ఉత్తినే కూర్చోదు. వెళ్ళి తీసుకొచ్చేసి కుప్పల కుప్పల కింద పెట్టడం అలవాటైందనుకోండి, అది ఎంత దూరం పోతుందంటే చలువరాతి మేడల దగ్గర నుంచి. నేను ఎందుకనాలి, మీరు తెల్లవారులేస్తే పేపర్లలో చూసేవన్నీ అవే, టీవీల్లో వినేవన్నీ అవే.
ఎంత దూరం పోతుందంటే ఎంతంత గొప్ప గొప్పవైనా సరే తనవిగా కలిగి ఉండాలనేటటువంటి కోరికకి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఓ టిక్కెట్టు కొనుక్కుని విమానం ఎక్కడం కాదు, తన సొంత హెలికాప్టర్లు, తన సొంత విమానాలు, తన సొంత ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళిపోతాడు. ఆ తృష్ణకి హద్దేముంది ఇంకా? అది కామము, పక్కన అనుభవించాలనేటటువంటి కోరిక ప్రబలిపోతుంది. ఈ అనుభవం ఎక్కడ వరకు వెడుతుంది అంటే అనుభవించాలన్న కోరిక తనకి ఏ రంగంలోకి, ఏ దేనికి సంబంధించినదైనా దాన్ని అందుకునే ప్రయత్నం చేసి తనదిగా అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుంది అంటే శాస్త్రంలో దాన్ని ఏమన్నారంటే అగ్నిహోత్రమునందు నీతిని పోసి ఆర్పుటకు ప్రయత్నించుట. ఓ చోట ఓ పెద్ద మంట లేచింది, ఆ మంట ఆర్పడానికి తండ్రి నీటి కోసం పరిగెత్తాడు. అక్కడే యాగం చేద్దామని పెట్టుకున్నటువంటి ఆవు నీతి కుండ ఒకటి ఉంది. ఈ వేడికి ఆ నీతి కుండలో ఉన్న నెయ్యి కరిగిపోయింది. పిల్లవాడు చూసి అనుకున్నాడు నీళ్లలాగే ఉందిగా, ఇది పోస్తే మాత్రం ఎందుకు ఆరదు అని కుండలో ఉన్న నెయ్యి తీసుకెళ్ళి పోశాడు. నెయ్యి పోస్తే అసలు అగ్నిహోత్రం ఆరుతుందా? ఇంకా భగ్గున మండుతుంది. కోరిక తీర్చుకోవడం వల్ల తృప్తి వస్తుందనుకోవడం, నీతిని పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పాలనేటటువంటి ప్రయత్నం వంటిది. కోరికలు తీర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరదు. ఎందుకంటే మనసుకి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది. ఏమిటా బలహీనత అంటే భోగానుభవమునందు అది యుక్తాయుక్త విచక్షణతో ఉండదు. ధర్మమును తెగిపోతే కదూ నేను తృష్ణకి వశుడవుతాడని చెప్పాను. ఒకసారి తృష్ణకి వశుడైపోయి ధర్మము అధర్మము అన్న మాట వదిలిపెట్టేసినటువంటి వాడికి ఇది పాపము ఇది పుణ్యము అని ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. ఇంకా పాపం అన్న మాటకు అర్థం ఏంటండి? పాపం అంటే అదేదో పెద్ద చాలా గొప్ప విశేషం అని మీరు అనుకోవద్దు. పాపము అన్న మాటకు అర్థం పరమేశ్వరుడు ఇది ఇలా చెయ్యవద్దు అని ఏది చెప్పాడో, నిషిద్ధ కర్మ అని ఆయన ఏం చెప్పాడో అది చేయుట, దానికే పాపము అని పేరు. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనిని విహిత కర్మను విహిత కర్మగా చేయుట పుణ్యము అని పేరు. అంతే, రెండిటికీ తేడా. మనం చూడండి, పిల్లవాడిని పాఠశాలకు పంపిస్తూ ఉంటాం, ఒరే ఎందుకైనా మంచిది జేబులో ఈ 10 రూపాయలు ఉంచుకోరా, ఎప్పుడైనా దాహం ఇస్తే షోడా తాగు, ఎప్పుడైనా స్కూల్ రిక్షా రాకపోతే నువ్వు ఇంటికి వచ్చేసే ఓ రిక్షా చేయించుకుని ఓ 10 రూపాయలు తండ్రి గారి జేబులో పెట్టాడు. ఇప్పుడు తండ్రి ఈ 10 రూపాయలు జేబులో ఎందుకు పెట్టాడంటే ఈ 10 రూపాయలు అతను చదువుకోవడంలో వచ్చేటటువంటి వైకల్యములను అధిగమించడానికి సాధనంగా ఇచ్చాడు. పరమేశ్వరుడు ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చి బుద్ధి అన్న ద్రవ్యాన్ని జేబులో పెట్టాడు. ఒరే ఈ బుద్ధిని ఉపయోగించి నేను ఎలా భోగమనుభవించమన్నానో అలా అనుభవించు, అలా అనుభవించి నువ్వు నాకు దగ్గరైపోతావు. నాన్నగారండి నాన్నగారండి మీరు 10 రూపాయలు ఇచ్చారు, విపరీతమైన మబ్బేసేసిందండి, గాలి ఎక్కడ చూసినా చెట్లు పడిపోయే, ఏ రిక్షా కూడా 2 రూపాయలకు వచ్చేవాడు 20 రూపాయలు ఇస్తే కానీ రానన్నాడు నాన్నగారు, ఒక్క రిక్షావాడు మాత్రం 10 రూపాయలు ఇస్తే వచ్చాడండి అన్నాడు కొడుకు. పోన్లేరా నాయన, క్షేమంగా ఇంటికి వచ్చేసావు, పోతే పోయిందిలే 10 రూపాయలు అంటాడు తండ్రి. 10 రూపాయలు ఒకసారే ఖర్చు పెట్టేసినా తండ్రి కాదనలేదు, కానీ ఏ ప్రయోజనానికి ఖర్చు పెట్టారన్నది తండ్రికి కావాలి. ఈ సమస్త ప్రపంచమునందు భోగస్థానములను సృష్టించిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, ఏ ఒక్కడికి దాని మీద అధికారం లేదు. జలపాతం పర్వతం మించి పడేటట్టుగా చేసిన వాడెవరు? ఈశ్వరుడే. ఒక గులాబీ పువ్వు రేకులు అందంగా విచ్చుకుని అంత అందంగా ఉన్న పువ్వులోంచి సౌరభం వచ్చేటట్టు చేసిన వాడెవరు? పరమేశ్వరుడే. ఒక రాతి మీద గంధపు చెక్కని పెట్టి అరగదీస్తే దాంట్లోంచి సువాసనలు వెలజల్లేటటువంటి చందనపు ముద్ద వచ్చేట్టు చేసినవాడు పరమేశ్వరుడే. అన్ని భోగములను ఆయనే సృజించాడు, ఆయనే వీణని ఇచ్చాడు, ఆయనే వేణువిచ్చాడు, ఆయనే సంగీతాన్ని ఇచ్చాడు, ఆయనే మంచి మంచి పర్వతాలు ఇచ్చాడు, గొప్ప పూతోటలు ఇచ్చాడు, ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చి మీరు ఇవి ఏవైనా చూసినా విన్నా మిమ్మల్ని నేను పాతాళ లోకానికి తొక్కేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు పైశాచికమైన మనస్తత్వం ఉన్నవాడు అని అవలసి ఉంటుంది. ఆయన అలా అనలేదు, ఇవన్నీ నీకోసమే సృజించాను, ఇవన్నీ నీ కొరకే.
బుద్ధి నీకే ఇచ్చాను, అందుకే నువ్వు అనుభవించు. అనుభవించడానికి కావలసిన ఉపకరణములు కూడా జేబులో పెట్టాడు. కన్నిచ్చాడు, కంటికి చూడగలిగిన శక్తి ఇచ్చాడు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని తీసేసాడు అనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలతో మీకు అనుభవం తెగిపోయింది. ఓ పర్వతం చూడగలరా, ధ్వజస్తంభం చూడగలరా, దేవాలయం చూడగలరా, కడుపున పుట్టిన కొడుకును చూస్తారా, లేకపోతే దేవాలయంలో పరమేశ్వర మూర్తిని చూస్తారా, పూతోట చూస్తారా, ఏం చూస్తారు? చూడడానికి ఏం లేదు. ఇక్కడ కన్ను పెట్టి కంటికి చూడగలిగిన శక్తి పెట్టినవాడు ఆయనే, చెవిని పెట్టి చెవికి వినగలిగిన శక్తినిచ్చినవాడు ఆయనే. నువ్వు ఒక మధురమైనటువంటి సంగీతం ఉంటే విను, పక్షి కూత వినపడితే విను, భ్రమరము యొక్క ఝంకారమును విను, కొడుకు యొక్క వచ్చిరాని మాటలను విను, పెద్దలు చెప్పిన మంచి మాటలు విను, ఇన్నిటికీ కూడా సాధనంగా ఆయనే చెవిని పెట్టాడు. ముట్టుకున్నప్పుడు సంతోషాన్ని పొందడానికి, కొడుకు ముట్టుకున్నప్పుడు పొందే ఆనందాన్ని అనుభవించడానికి చర్మానికి ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తినిచ్చాడు, స్పర్శశక్తిని. ముక్కుకి వాసన పసిగట్టగలిగిన శక్తినిచ్చాడు. కంటికి చూడగలిగిన శక్తినిచ్చి చూడడానికో వస్తువు అన్నది లేకుండా చేశాడు అనుకోండి, అసలు ప్రపంచమునందు ఏమీ లేవు, శూన్యం, కనుచూపు మేర ఏమీ ఉండదు అన్నాడు అనుకోండి, అప్పుడు కంటికి అర్థమేమిటి? ఇంకా కన్నిచ్చాడు, చూడడానికి ఎన్నో ఇచ్చాడు, కానీ ఒక్క నియమం పెట్టాడు, 10 రూపాయలిచ్చి నేను కోరుకున్నట్టుగా ఖర్చు పెట్టని చెప్పిన తండ్రిలా ఈ భోగములను ఈ కంటితో అనుభవించేటప్పుడు నేను చెప్పినట్టు అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎవడు అనుభవించాడో వాడు పుణ్యాత్ముడు, ఆయనేం కాదనలేదు. నీకు పాయసం తినాలని ఉందా? వండుకో. ఒకరికి ఒక గరిటెడు పాయసం పెట్టి మిగిలిన ప్రసాదాన్ని నువ్వు తీసుకో ఈశ్వరుడికి చూపించి. నీకు ఒక మంచి పంచ కట్టుకోవాలని ఉందా? కట్టుకో. కాస్త పసుపు పెట్టి ఇది ఈశ్వరానుగ్రహం, పత్తి పండితే కదూ పంచొచ్చింది, భూమికి పత్తి పండేటట్టుగా చేసిన అనుగ్రహం పరమేశ్వరుడిది శర్వుడిగా, కాబట్టి ఓ పసుపు పెట్టి ఈశ్వర ప్రసాదంగా ఓ పంచ కట్టుకో. నువ్వు 4 మాటలు చెప్పగలవా? చెప్పగలిగిన శక్తి ఆ ఈశ్వరుడే అని ఆయనకి నీ ప్రార్థన చేసి చిట్ట చివర ఆయనకి మంగళంతో పూర్తి చేయి. అనుభవించు, ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నాడు. ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నప్పుడు ఆయన ఇది ఇలా అనుభవించవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు దీని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, దీన్ని నువ్వు అనుభవించకూడదన్నాడు. మరి అటువంటిప్పుడు ఆ వస్తువు ఎందుకు ప్రపంచంలో? అంటే ఆ వస్తువు తిన్నగా నీకు పనికి రాకపోవచ్చు, సంస్కరింపబడి పనికి రావచ్చు, వేరొకరికి పనికి రావచ్చు. ఓ పాము ఉంది, పాములో విషం ఉంది, పాములో విషం మనకి పనికి రాకపోవచ్చు, కానీ సంస్కరించి దాన్ని ఔషధిగా ఇచ్చే వైద్యుడికి పనికొస్తుంది, వైద్యుడు దాన్ని ఔషధం చేసి ఇస్తాడు, అప్పుడు ఇది వ్యాధి తగ్గిస్తుంది. పాము పాముగా పొలంలో ఎలకల్ని పట్టి వ్యవసాయదారుణ్ణి కాపాడుతుంది, ఎవరికి పనికి రావాలో వాళ్ళకి పనికొస్తుంది. నీకెందుకు పాముతో ఆడుకోవడం? నువ్వు పాము జోలికి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు ఈ సమస్త సృష్టి ఆయన చేతనే చేయబడింది, జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఆయన వలనే ఇవ్వబడ్డాయి, పాపపుణ్య వివక్ష ఏ ప్రాణికి లేదు. ఆయన పెట్టిన వివక్ష అలా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే, మనుష్యుడొక్కడే ఏది ఈశ్వరుడు చెప్పాడో అది చెయ్యాలి, ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాణులకి కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం, దానికి ఇంకేం లేదు ధర్మం. అది దాని బుద్ధికి ఏం తోస్తే చేసేస్తుంది, అదే ధర్మం. కానీ మనుష్యుడు అలా చేయకూడదు. పరమేశ్వరుడు శాస్త్రంగా వేదంగా ఏం చెప్పాడో అలాగే బ్రతకాలి, అలాగే అనుభవించాలి, దానికే ధర్మము అని పేరు. పాపము పుణ్యము అన్న 2 మాటలకు ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం మీద అవగాహన కలగడానికి పరమేశ్వరుడు వేదంలో ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకమని చెప్పిన విషయాన్ని తెలుసుకుని బ్రతకడానికే ధార్మికంగా బ్రతికాడు అని అంటారు. ఇప్పుడు ఈ ధర్మం అన్న మాటని పక్కన పెట్టేశాడు అనుకోండి, భోగం అన్న మాట ఒక్కటే తీసుకున్నాడు అనుకోండి, మనుష్య ప్రాణి అనుభవించేటటువంటి భోగమునకు అంతు ఉండదు. ఎందుకో తెలుసా? వాడి బుద్ధిలో ఉన్నటువంటి ఒక పెద్ద
ఎంత విచిత్రం ఒకటి ఉంది. మిగిలిన అన్ని ప్రాణులకు ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప విభూతులన్నీ తీసుకొచ్చి తనవిగా వాడుకొనగలడు. ఆ ఒక్క బుద్ధి ఉండడమే ప్రమాదం. అందుకే చూడండి, గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. ఓ 10 గుర్రాలతో ఒక అందమైన రథం చేయించుకుని ఆ రథంలో వెళ్ళాలి. ఏ మార్గంలో తీసుకొస్తున్నాడు సంబంధం లేదు, డబ్బు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దానివల్ల భోగకారకం. ఒక గుర్రానికి పరిగెత్తే శక్తి ఉంది, 10 గుర్రాలతో బండి కట్టుకు పెడతాడు. అలాగే ఓ ఏనుక్కి దంతం ఉంది, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాల్ని కోసి తీసుకొచ్చి ఇంట్లో బొమ్మలు చేసి పెట్టుకుంటాడు. తృష్ణ అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? అన్నం తినడం, మంచినీళ్లు తాగడం కాదు. తృష్ణ అన్న మాటకు అర్థం ఈ సమస్త ప్రపంచమునందు ఉన్నటువంటి వాటిని తన భోగము కొరకు, తన సంతోషము కొరకు తెచ్చి వాడుకునేటటువంటి ప్రయత్నం చేయడం. దీనికి ప్రధానమైన సాధనం ఏది అంటే ధనము. ఆ డబ్బు కానీ చేతిలో ఉన్నదా, మీరు ఏది కోరుకుంటే దాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి నిక్షేపింపబడి ఉంది మనం పెట్టుకున్న కారణం చేతనే. ఓ ఏనుగు దంతం తేగలడు, ఓ జింక తోలు తేగలడు, పులి చర్మం తెచ్చుకోగలడు, పులి గోరు పీకి తీసుకొచ్చి మెళ్ళలో వేసుకోగలడు. ధనం చేతిలో ఉంటే ఎన్ని కోరికలైనా తీర్చుకోగలడు. కానీ ఆ కోరికలను తీర్చుకున్న కారణం చేత తాను తృప్తిగా ఉండగలడా? ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కోరికని తీర్చేసుకుని ఈ కోరిక తీర్చేశాను కాబట్టి ఇంకా గొడవ వదిలిపోయింది, ఇహ నన్న మళ్ళీ రాదా కోరిక అని అనడానికి మనసులో ఒక పెద్ద వ్యూహం ఉంటుంది. రుచి వాసన అంటారు, ధర్మమా అధర్మమా పక్కన పెట్టి అనుభవించు అంటుంది. ఓసారి అనుభవించేశాడు అనుకోండి, బాగుంది ఇంకొద్దులే అంటుంది. 10 రోజులు పోయాక మళ్ళీ అది పట్టుకురా అంటుంది. ఇప్పుడు ఒక కోరికే అన్ని మాటలు తిరగడం మొదలు పెడితే ఇక తృష్ణ అన్న పేరుతో అనేక కోరికలకి లొంగిపోయిన వాడు మళ్ళీ అవే కోరికలు మారి 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 పుడుతుంటే వాటిని అన్నింటినీ కూడా అనుభవించడానికి ఎంత ధనాన్ని తీసుకురావాలి? ఈ ధనం తృష్ణ ఈ రెండు పక్క పక్కనే పెరిగిపోతున్నంతసేపు మనిషికి శాంతి అన్న మాట ఇంకా ఉండదు. ఇక పరిగెడుతూ ఉండడమే, ఆ తృష్ణ వెంట పరిగెడుతూ ఉంటాడు. గడ్డి పరకని ఎలా తిప్పుతుందో సుడిగాలి, తృష్ణ మనిషిని అలా తిప్పేస్తుంది. అందుకే భాగవతం దశమస్కంధంలో పోతన గారు ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఇచ్చారు, దానికి తృణావర్తోపాఖ్యానము అని పేరు. యశోదాదేవి చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పెట్టు కూర్చుంది, సుడిగాలి రూపంలో వచ్చాడు రాక్షసుడు, ఆయనకి తృణావర్తుడు అని పేరు. తృణము అంటే గడ్డిపరక, ఆవర్తము అంటే తిప్పుట. సుడిగాలి రూపంలో వచ్చాడు. వచ్చి ఒళ్ళో ఉన్న పిల్లవాడు ఒళ్ళో బరువు అయిపోయాడు యశోదకి, పక్కన పెట్టింది. వచ్చి గిర్రగిర్ర గిర్రగిర్ర చుట్టి అది మట్టి విసురుతుంది. ఆ మట్టి విసరడంలో కళ్ళల్లో పడిపోయి అందరికీ కళ్ళు కనపడడం మానేసింది. అందరికీ కళ్ళు కనపడని స్థితిని ఆధారం చేసుకుని గిరగిరా తిప్పి పైకి తీసుకెళ్ళిపోయాడు. చులకనైపోయాడు, అంతే, పైకి ఎత్తుకుపోయాడు. పోతనగారు అన్నారు, సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిడియా సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా అన్నారు. సుడిగాలి ఎలా తిరుగుతుందో పద్యంలో సుడి ఎలా తిరిగింది పోతనగారికి. ఆ గాలికి ధూళి వచ్చి చిన్ని కన్నుడి చిన్ని కృష్ణుని యొక్క కన్నుల్లో కూడా పడిపోతే అసలు సుడంటే ఏమిటో తెలియనటువంటి కృష్ణ పరమాత్మ కూడా సుడిగాలి యొక్క అలజడికి లొంగిపోయాడా అన్నట్టుగా నటించాడు. ఇప్పుడు అది గిరగిరగిరగిర తిప్పి పైకి తీసుకుపోయింది. సుడిగాలి వెళ్ళిపోయింది, యశోద వెతుక్కుంది, ఏడి కొడుకు కనపడలేదు. ఆ సుడిగాలి ఎటు వెళ్ళిందో అటు పరిగెత్తింది పాపం. ఇక్కడ పెట్టి తింతనయుడిక్కడ నాడుచు నుండె తానెక్కడ నుండి వచ్చి శిశువెక్కడి మార్గము పట్టిపోయనేడెక్కడ జొత్తునంచు వసితీక్షణ గ్రేపు తెరంగు కిన్నయ్యి ప్రొక్కుచుమాలు గోవుక్రియ భూస్థలి వాలె దురంత చింతయ్యి అంటారు పోతన గారు. దూడ కనపడనటువంటి ఆవు ఎలా అరుస్తూ పరిగెడుతుందో అలా పరిగెత్తింది కృష్ణుడి కోసం. ఎంత పరిగెడితే కనపడతాడా? పైకి పట్టుకెళ్ళిపోయాడు తృణావర్తుడు. ఆ కృష్ణుణ్ణి చంపేద్దామని ప్రయత్నిస్తున్నాడు. ఆ పైనుంచి కింద పడేద్దాం, రాళ్ల మీద పడి కృష్ణుడు చనిపోతాడనుకున్నాడు.
ఈ పైకి ఎత్తుకుపోబడినటువంటి కృష్ణుడు ఆ తృణావర్తుని యొక్క కంఠాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నాడు రాక్షసుడు. మెడని పట్టుకున్న చిన్ని కృష్ణుడు బరువైపోయాడు. బరువైపోయి వదిలేద్దాం అనుకున్నవాడు, ఈ పిల్లాడి కంఠం వదిలితే చాలు, లేకపోతే నీ కింద పడిపోయేటట్టున్నాను రాళ్ళ మీద అని వదలరా వదలరా అని చేతులు పట్టుకుని లాగుతున్నాడు. ఒకసారి పట్టుకున్న తర్వాత వదులుతాడు ఆ పరమేశ్వరుడు, గట్టిగా పట్టుకున్నాడు కంఠాన్ని. ఆ పైనుంచి ఒక్కసారి కృష్ణుడి యొక్క బరువు తట్టుకోలేక ఆ సుడిగాలి రూపంలో ఉన్నటువంటి తృణావర్తుడు అనబడేటటువంటి రాక్షసుడు భూమి మీద పడిపోయాడు. పురభంజను గోలకూలు పురముంబూలెన్ అంటారు పోతనగారు. హరికరతల పీడనమున్న పరవశుడై రాళ్ళ మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోలకూలు పురముంబూలెన్. ఆ చిన్ని కృష్ణుని యొక్క చేతుల బరువుకి తట్టుకోలేక ఆయన మెడలో వేలాడుతుంటే తృణావర్తుడన్న రాక్షసుడు కిందకొచ్చి రాళ్ల మీద పడి శరీరం అంతా ముక్క ముక్కలైపోయి చచ్చిపోయాడు. సరే యశోధ పరిగెత్తుకొచ్చింది, చూసింది ఎంత గండం తప్పిందంది, పొంగిపోయింది. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్నది. ఇందులో పోతనగారు ఒక రహస్యాన్ని దాచారు. తృణము అంటే గడ్డిపరక, ఆవర్తము తిప్పునది. తృష్ణకి వశుడైపోయినటువంటి వాణ్ణి అలా తిప్పేస్తుంది కోరిక. ఆ కళ్ళల్లో ధూళి పడిపోతుంది. కళ్ళల్లో ధూళి పడిపోయింది అన్న మాటకు అర్థం ఏంటంటే ఏది ఎదురుగుండా వచ్చేస్తోందో దాన్ని చూడలేడు. ప్రతి క్షణం ప్రతి నిమిషం వెళ్ళిపోతోంది అంటే మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది అని గుర్తు. ఎవడి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవడికి తెలుసు? ఈశ్వరుడికి తప్ప తెలుసున్నవాడెవరూ లేడు. ఒక పక్కన తనక కాలం అయిపోతోంది, శరీరమా డసిపోతోంది, వృద్ధాప్యంలోక వెళ్ళిపోతున్నాడు, అయినా తృష్ణ విడిచిపెట్టదు. కాబట్టి ఇప్పుడు ఆ తృష్ణకి వశుడైపోయాడు. కళ్ళు కనపట్టలేదు, ఏమొచ్చేస్తోందో ఏం పోగొట్టుకుంటున్నాడో తెలియట్లేదు. వెడుతున్నాడు, డబ్బు తీసుకొస్తున్నాడు, అక్కడ పెడుతున్నాడు, కామ్యం అనుభవిస్తున్నాడు, మళ్ళీ పరిగెడుతున్నాడు, మళ్ళీ డబ్బు తెస్తున్నాడు, మళ్ళీ అనుభవిస్తున్నాడు. ఈ పరుగే తప్ప అసలు ఏది పోగొట్టుకుంటున్నానన్న దాన్ని జీవితంలో పూర్తిగా మరిచిపోయాడు. ఇలా మరిచిపోయినటువంటి కారణం చేత, ఈ తృష్ణకి వశుడైపోయిన కారణం చేత మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పోగొట్టుకున్నాడు అన్నారు. మనుష్య జన్మ ఉన్నది ఎందుకు? ధర్మాన్ని పట్టుకోవడానికి. ఆ ధర్మాన్ని పట్టుకోలేకపోయినప్పుడు ధనం 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 తీసుకొచ్చాడు, బాగానే ఉంది, తను పాపం చేశాడు. పరమేశ్వరుడు ఎలా సంపాదించమని చెప్పాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఏ మార్గం అయితేనే తెస్తున్నానా లేదా, మార్గంతో సంబంధం లేదు, తీసుకొచ్చేసాడు. కోట్లకి కోట్లు తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. డబ్బు అక్కడ ఉంది, పాపం ఎవరి ఖాతాలో ఉంది? పాపం తీసుకొచ్చిన జీవుడి ఖాతాలోకి పడింది. ఉండిపోతాడా శరీరంతో? ఎప్పుడూ అప్పుడు శరీరం పడిపోవాలి. పడిపోయింది శరీరం, ఈ ద్రవ్యం ఏమైపోయింది? తెచ్చిన ధనం. కడుపున పుట్టినటువంటి పిల్లలు వాటాలు వేసుకుని పనిచేసుకుంటారు. జీవుడు చేసిన పాపాన్ని ఎవరు పుచ్చుకుంటారు? పుచ్చుకునేవాడు ఉండడు. ఎంతకాలం ఉంటావు ఈ భూప్రపంచం మీద? మహా ఉంటే 70 ఏళ్ళు ఉంటావు, అంతా కాకపోతే 80 ఏళ్ళు ఉంటావు. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఓ ఇంట్లో ఉండేటటువంటి పంచపాత్రకున్నంత ఆయుర్దాయం కూడా మనిషికి ఉండదు. ఒక గట్టి రాగి పంచపాత్ర మా తాతగారు వాడారు, మా నాన్నగారు వాడారు, నేను వాడుతున్నాను. పంచపాత్రకున్నంత ఆయుర్దాయం కూడా మనుష్యుడికి ఉండదు. ఓ 70 ఏళ్ళు ఉంటావు, 70 ఏళ్ల తర్వాత శరీరం విడిచిపెట్టావు. కొన్ని కోట్లకి కోట్లు నువ్వు అక్రమ మార్గంలో ఆర్జించి తీసుకొచ్చిన పాపాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఎవ్వరూ పుచ్చుకోడు. జీవుడు ఏం చేయాలి? ఈ 70 ఏళ్లలో నువ్వు అనుభవించినటువంటి ఐశ్వర్యం అన్నది కూడా భయం భయంగా భయం భయంగా అనుభవించింది. ఓ 30 ఏళ్ళు కొన్ని కొన్ని భోగాలు అనుభవించడానికి శరీరం ఒకటి అనుభవించాలిగా. శరీరం అనుమతించకపోతే భోగమేమి అనుభవిస్తాడు? అనుభవించలేడు. చాలా ఇష్టం చింతకాయ పచ్చడి, 3 పూట్లా వేసుకు తినేవాడు. బీపీ వచ్చింది, పులుపు ముట్టుకుంటే చచ్చిపోతా ఉన్నాడు డాక్టర్ గారు. ఏం తింటాడు ఇంకా? ఇక తినలేడు. మధుర పదార్థం అంటే చాలా ఇష్టం, ఎక్కడెక్కడివి తెచ్చుకు తినేవాడు. నీకు షుగర్ వచ్చింది, చచ్చిపోతావు తింటే అన్నాడు డాక్టర్ గారు. ఏం తింటాడు? ఈ శరీరం అనుమతిస్తేనే కొన్ని భోగాలు, శరీరం అనుమతించకపోతే కొన్ని భోగాలు పోయి.
మనస్సు అనుమతించకపోతే కొన్ని భోగాలు పోతాయి. నిన్న ఇష్టమైంది, ఇవాళ ఇష్టం లేదనుకోండి, పోయిందంటే ఆ భోగం. బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకప్పుడు భోగం, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కునేవాడు ఎవడు? ఎక్కడ లేదు, అది భోగం కాదు. కాబట్టి ఒక 70 ఏళ్ళు అనుభవించావు, కానీ పాపాన్ని కోట్ల జన్మలు అనుభవించాలి. ఈ పాపం అనుభవంలోకి వచ్చిన నాడు నువ్వు ఎంతమందిని బాధ పెట్టి ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చావో అంతటి బాధని మళ్ళీ నీ ఖాతాలో నీ చేత అనుభవింపజేస్తారు ఇన్ని జన్మలు. అప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయినప్పుడు పుచ్చుకుని పంచుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళల్లో ఒక్కడు నీ అభ్యున్నతి కొరకు చేసేవాడు ఏమైనా ఉంటాడా? ద్రవ్యానికి ఓ లక్షణం ఉంటుంది. ఏ కష్టం లేకుండా వచ్చేసింది అనుకోండి, దాని ఎందు 2 లక్షణాలు పటమరిస్తాయి. ఒకటి, ఇంత తేరగా వచ్చిందని దాచుకోవడం, లేకపోతే ఆ ద్రవ్యాన్ని తృణప్రాయంగా వ్యసనాలకి ఖర్చు పెట్టడం. ఈ రెండే తప్ప మళ్ళీ దాన్ని ధర్మంతో పట్టుకునేటటువంటి లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఏం చేసినట్టు? ధనమంత చించలమైనది లోకంలో ఇంకోటి లేదు. ఆ చించలమైన ధనం వెళ్ళిపోయింది తర్వాత 2-3 తరాలు కూడా వెళ్ళకముందే పోయింది ఆ ధనమంతా. ధనానికి అనేక మంది చోరులు ఉంటారు, అగ్నిహోత్రం పట్టుకుపోతుంది, రాజు పట్టుకుపోతాడు, దొంగ పట్టుకుపోతాడు, ఇంతమంది తీసుకెడతారు దాన్ని, దయాదులు తీసుకెడతారు. వీడు అక్రమంగా తీసుకొచ్చిన ధనం అని ప్రభుత్వం తెలుసుకున్నా, రాజు తెలుసుకున్నా, ధనాన్నంతటినీ రాజు తీసేసుకున్నాడు. నీ పోయిన కాలం ఏమైపోయింది? ఎక్కడి నుంచి వస్తుంది అనుష్ఠానం? ఎక్కడ ఇప్పుడు ఎక్కడికెడతావు? ఏ దేవాలయానికి ఎడతావు? వెళ్ళడానికి అవకాశం ఏది? ఏ జపం చేస్తావు? ఏ పుణ్యకార్యం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి తల నిటారుగా నిలబెట్టి మాట్లాడగలవు? కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టిన ద్రవ్యం ఏదున్నదో, ధనం ఏదున్నదో, అది నీ జీవునకు కానీ ఇహమునందు భోగమునకు కానీ యోగ్యము కాదు. పైగా శాస్త్రమునందున్న లక్షణం ఏమిటో తెలుసా? ధర్మ మార్గంలో తీసుకురాని ద్రవ్యము ఎటువంటిది అంటే పైకి మంచుగడ్డలా కనపడుతున్నటువంటి అగ్నిహోత్రం. అది పాపము కనుక, పాప ఫలితము కనుక అది బాధ పెడుతూ వెళ్ళడాన్ని ఇష్టపడుతుంది. అది బాధ పెడుతూ వెళ్ళాలి కాబట్టి హాయిగా సంతోషంగా జీవనం చెయ్యవలసిన వాడు లక్షలకి లక్షలు తీసుకెళ్ళి ఎక్కడో కష్టంలోంచి బయటికి రావడానికి పెట్టుకోవలసి ఉంటుంది దాన్ని. ఎవడు చెప్పిన విషయం? ఎందుకు వచ్చినటువంటి అల్లరి? కాబట్టి తృష్ణకి లొంగవద్దు. ధనము ధర్మము అన్న మాటలో ప్రాముఖ్యత అన్న మాటకు అర్థం ఏంటంటే దేనికి విలువనివ్వవలసి ఉంటుంది అన్నది మనుష్య ప్రాణి చూసుకోవాలి. ఎప్పుడూ విలువ దేనికి అంటే ధర్మమునకే. ధర్మముతో ధనము ముడిపడకపోతే, ధర్మముతో ధనము ఆర్జనయందు ముడిపడకపోయినా, ధర్మముతో ధనము వ్యయమునందు ముడిపడకపోయినా అది ప్రమాదాన్నే తీసుకొస్తుంది. ఒక్క సంపాదనలో అనుకుంటున్నారేమో కాదు, అది ఖర్చు పెట్టడంలో కూడా ధార్మికంగానే ఖర్చు పెట్టాలి. నేనేదో 10 లక్షల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో ఉంటే 10 లక్షల రూపాయలు దానం చేశాననుకోండి, నే పాపం చేశానని వేస్తారు. అలా చేయడానికి వీల్లేదు. నేను కన్న సంతానానికి కొంత ద్రవ్యాన్ని ఇవ్వాలి, నేను ధార్మికమైన ద్రవ్యంలోంచి. నేను పుణ్యకర్మ చేసుకోవడానికి కొంత ద్రవ్యాన్ని అట్టు పెట్టుకోవాలి, నా శరీర పోషణకి కొంత ఉంచుకోవాలి. దేనికి ఎంతంత దాచుకోవాలో, దేనికి ఎంతంత వినిమయం చెయ్యాలో కూడా శాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి ధర్మంతో ముడిపడని ఖర్చు ప్రమాదహేతువు, ధర్మంతో ముడిపడనటువంటి ఆర్జన ప్రమాదహేతువు. ధర్మంతో ముడిపడిపోయింది పరమ సంతోషకరం. ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మంతో ముడిపడిపోవడం అన్న మాటకు అర్థం ఎక్కడుంటుంది? తృప్తి ఎందు ఉంటుంది. తృప్తి లేదనుకోండి ఎంత సంపాదించినా తృష్ణకి వశుడవుతాడు. తృప్తి ఉన్నదనుకోండి ధర్మం వైపుకు ఒరిగిపోతాడు. నాకేముంది, పరమేశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఈశ్వరుడు ఇచ్చిన దానితో నాకు తృప్తి. తృప్తి అన్నమాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనసులోంచి పొటమరించేటటువంటి ఒక భావన తప్ప తృప్తి అన్నది బయట ఉన్న సాధనముల వలన ప్రత్యేకంగా వచ్చేది కాదు. మీరు కొంతమందిని చూడండి, పెంకుటింట్లో పరమ సంతోషంగా ఉంటారు. నేను మొన్ననే కాకినాడలో ఉపన్యాసాలు చెప్పొచ్చా, భగవాన్ రమణులు ఓ కొబ్బరి చిప్పని నేల మీద గోకి
సమానంగా అయ్యేటట్టు చేసి కొబ్బరి చిప్పలో నీళ్లు పోసుకుని తాగేవారు. పరమ సంతోషంగా గడిపారు. కొన్ని వేల కన్నాలున్నటువంటి ఒక తుండుగుడ్డతో తుడుచుకుంటూ దేవేంద్రుడితో నేను ఒళ్ళు తుడుచుకుంటున్నానని సంతోషపడిపోయారు. సంతోషం అన్నది ఇక్కడి నుంచి పొటమరించే భావన. ఈ వస్తువు ఉంటే సంతోషం ఉంటుందన్నది నిజమైతే ప్రపంచంలో అందరూ అన్ని వస్తువులు ఉన్నవాళ్లే సంతోషంగా ఉండాలి. మీరు చూడండి, కొడుకుంటే సంతోషంగా ఓడుంటాడు, కొడుకు లేడు కాబట్టి సంతోషంగా ఓడుంటాడు, పిల్లలు ఉన్నారని సంతోషంగా ఓడుంటాడు. పిల్లలు లేని దంపతులు కొంతమంది ఏ భవబంధాలు లేవు. పరమేశ్వరుడు మాకు ఇది చిట్ట చివర జన్మ చేయడానికే మమ్మల్ని ఇలా అనుగ్రహించాడు. ఉన్న సమయాన్నంతటినీ ఈశ్వర సేవలో గడుపుతూ మాకున్న ద్రవ్యాన్ని లోకం పిల్లలు అనుకుని ఎవరు ఎవరి ఏ అవసరానికి కావలసి అలమటిస్తున్నారో వాళ్ళకి ఇస్తూ సంతోషంగా జీవనాన్ని చేస్తారు. సంతోషమన్నది లోపల నుండి ఉద్భుతమవుతుంది. అది ఇక్కడ ఉంటుంది తప్ప బయట ఉండదు. అందుకే మీరు చూడండి, ఒక లడ్డు నాకు ఇష్టం అనుకోండి, మీరు తెచ్చి ఇలా చేతిలో పెడితే కొంత సంతోషం, నాలుక మీద పెట్టుకుంటూ ఉంటే కొంత సంతోషం, అసలు పరిపూర్ణమైన సంతోషం ఎప్పుడు? అది నాలుక మీద పడి నేనైపోయినప్పుడు. నాకు లడ్డు సంతోషం, వేరొకడికి అసలు ముట్టుకోనండి స్వీట్ అంటాడు. లడ్డే నిజంగా తృప్తినిచ్చేదైతే ప్రపంచంలో అందరికీ లడ్డు తృప్తినే ఇవ్వాలి. మరి ఒకడికి అసంతృప్తినిస్తోంది అంటే తృప్తి ఇక్కడి నుంచి పొటమరిస్తోంది, ఇక్కడి నుంచే పుడుతోంది. ఇక్కడి నుంచే పుట్టినప్పుడు దాన్ని ఈశ్వరుడితో ముడివేశారనుకోండి, నీకు తెలుసు నాకేమి ఇవ్వాలో, నువ్వేమిచ్చావో దాంతో నాకు తృప్తి. చిన్నతనంలో చూడండి, అమ్మ దాచేస్తుంది పదార్థం కొంత పెట్టి హుషని పిల్లెత్తుకుపోయిందిరా, ఇంకా లేదు నాన్న పిల్లిని కొట్టేస్తాను రేపు మళ్ళీ నీకు చేసి పెడతానే అంటుంది. ఏ అమ్మకి పెట్టడం ఇష్టం లేక? కాదు, అంతకన్నా పెడితే వాడు ఆరోగ్యం పాడైపోతుందని పెట్టదు, పెట్టకుండా కొంతే పెట్టి దాచేస్తుంది. పెట్టకపోవడంలో కూడా అమ్మకి ప్రేమ ఉన్నది తప్ప పెట్టకపోవడంలో అమ్మలో పైశాచికత్వం లేదు. పెట్టడం ఔదార్యం, పెట్టకపోవడం ఔదార్యం. పరమేశ్వరుడు నాకు కొన్ని ఇవ్వడం ఔదార్యం, పరమేశ్వరుడు నాకు కొన్ని ఇవ్వకపోవడం ఔదార్యం. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒకప్పుడు చాలా పెద్ద ఆఫీసర్ అయ్యే అవకాశం ఒకటి వచ్చింది. అప్పుడే నాకు టైఫాయిడ్ వచ్చింది, వచ్చి నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. నేను చాలా కాలం వగచాను, అరే నీ నీ పాటికి ఎంత పెద్ద పొజిషన్లో ఉందిరా, అవ్వేళే రావాలా టైఫాయిడ్, రైల్లోకి ఎక్కి కూర్చోలేక కిందకి దిగిపోయాను, అప్పుడు వెళ్ళుంటే నేను తప్పకుండా అంత పెద్ద ఆఫీసర్ని అవుదునని. నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, పరమేశ్వరుడు దయామయుడు, నాకు నిజంగా ఉద్యోగం ఇచ్చి ఉంటే 5 నిమిషాలు ఖాళీ లేకుండా ఎక్కడో తిరుగుతాం, హాయిగా ఓ గుమాస్తాగా ఉన్నాను కాబట్టి సాయంకాలం వరకు పనిచేసుకుని సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చి రామాయణం చెప్పుకుంటున్నాను. ఇంకింతకన్నా జీవితానికి ఆనందం ఏమిటి? ఎంత అదృష్టవంతుడిని రా, పరమేశ్వరుడు నన్ను ఎంత కాపాడాడు రా, నాకేం కావాలో అది వాడు చూశాడు అనుకుంటూ ఉంటాను. నీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, ఈశ్వరుడు నీకేమి ఇచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైపోతే అసలు దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా తృష్ణకి వశుడైన వాడు దరిద్రుడు, ఇక్కడా తర్వాత కూడా, తర్వాత జన్మలలో కూడా వాడు దరిద్రుడే, ధర్మం తప్పిపోయాడు కాబట్టి. ఈ జన్మలో వచ్చే జన్మలలో కూడా ఐశ్వర్యవంతుడు, తృప్తి ఉన్నవాడు. తృప్తికి కారణం బలవంతం కాదు, పరమేశ్వరుని యందు భక్తి. ఈశ్వరుడన్నవాడు ఒకడున్నాడు, వాడికి తెలుసు నాకేమివ్వాలో. అందుకే వాంఛితార్థప్రదాయిని అని అమ్మవారికి పేరు. పిల్లలు అనేకం కోరుతారు తల్లిదండ్రుల్ని, శక్తి ఉంటుంది తండ్రికి కానీ ఇవ్వడు. నాన్నగారండి నాన్నగారండి నాకు మోటార్ సైకిల్ కొనిపెట్టండి అంటాడు కొడుకు 10th క్లాస్ చదువుకుంటూ. ఇప్పుడు కాదు, నువ్వు బీటెక్లో మంచి మార్కులు తెచ్చుకొని నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్ తెచ్చుకో, నీకు కారు కొనిపెడతానంటాడు తండ్రి. ఇప్పుడు కొనిపెట్టలేడా, డబ్బు లేదా? ఉంది కానీ కొనడు. ఎందుకని? వాడికి ఇంకా పరిపక్వత లేదు ఆ వస్తువుని పొందడానికి. పరిపక్వత లేని బిడ్డకి తండ్రి ఎలా ఇవ్వడో అలా, నాకు ఇది అవసరం లేదు, అది ఉంటే నేను పాడైపోతానేమోనన్న ఉద్దేశ్యంతోనే పరమేశ్వరుడు నాకు అది ఇవ్వలేదు. నాకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది నా అభ్యున్నతికి కారణం కాబట్టి నాకేది ఇచ్చాడో దాన్ని నేను సక్రమంగా వాడుకుంటాను, నాకు చాలు నాకు ఇచ్చింది అనుకున్నవాడు తృప్తితో ఉన్నాడు. ఇప్పుడు తృప్తి అన్నది ఉందనుకోండి,
దానికన్నా మించిన ఐశ్వర్యం ప్రపంచంలో ఇంకోటి ఉందని శాస్త్రంలో లేదు. అన్నిటికన్నా తృప్తి ఏదని అడిగారు శంకరాచార్యులు వారు, కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచీ పెట్టుకున్నవాడే అందరికన్నా ఈశ్వర్యవంతుడు అన్నారు. ఎందుకని? బోలెడన్నెన్ని పొలాలున్నవాళ్ళు, బోలెడన్ని మేడలున్నవాళ్ళు, బోలెడంతమంది పిల్లలున్నవారు, కోట్లకి కోట్ల డబ్బున్నవాళ్ళు, అన్నీ విడిచిపెట్టి ఓ కాషాయం గుడ్డ కట్టుకుని ఊరి అవతల ఎక్కడో పాటలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి, అయ్యా శాంతిగా ఉండడానికి ఏమైనా మార్గం చెప్పండి అని చెప్తున్నారంటే, శాంతి విడవడంలో ఉందా పట్టుకోవడంలో ఉందా? పట్టుకోవడంలో శాంతి ఉంటే విడిచిపెట్టిన వాళ్ళందరి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? విడిచిపెట్టిన వాడు పట్టుకున్న వాళ్ళకి మార్గం చెప్తున్నాడు. కాబట్టి విడిచి, అందుకే పట్టు విడుపు అంటారు. పట్టుకోనివాడు విడవలేడు, విడవాలనుకున్నవాడు పట్టుకున్నవాడై ఉండాలి. అసలు పట్టుకోవడం ఎందుకు అంటే విడిచిపెట్టడం కోసమే. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎందుకంటే అసలు సుఖం అంటే ఎలా ఉంటుందో చూడడానికి. భార్య, బిడ్డలు, కుటుంబం, సంతోషం, సుఖం, ఏదో చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడం, పాయసం వండించుకోవడం, తినడం, పిల్లలు అందరూ కలిసి కూర్చోవడం. ఎన్నాళ్ళు? నా కొడుకుని కన్నాను, వాడికి పెళ్లి చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి పుట్టినప్పుడు బాలసార చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి ఉపనయనం చేశాను, పీటల మీద కూర్చున్నాను. వాడికి స్నాతకం చేశాను, పీటల మీద కూర్చున్నాను. ఇప్పుడు వాడికో కొడుకు పుట్టాడు, నాన్నగారని మీరు కూర్చోండి అంటాడని కూర్చుంటానా? వాడు కూర్చుంటాడు, ఇంకా నువ్వెందుకు? అంటే శాస్త్రం అక్కడే చెప్పేసింది, నీ చెప్పులు ఇప్పేశావు, ఆ చెప్పులు ఇంకోటి వేసేసుకున్నాడు. ఇంక ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన పని ఇంకోటి ఉంది, ఒరిగిపోతోంది సంధ్య, ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. అవి ఎన్నాళ్ళు అనుభవిస్తావు? అందుకే పరమేశ్వరుడికి శంభుహు అని పేరు. శంభుహు అన్న మాటకు అర్థం ఏంటంటే, సుఖములను ఇచ్చి 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 అనుభవింపచేసి ఈ సుఖములొక సుఖమా అన్న వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. ఏముందండి ఇవన్నీ నేను అనుభవించినవి, ఇవన్నీ సుఖాలా అని పరమేశ్వరుడి ధ్యానం, పరమేశ్వరుడి గురించి చదువుకోవడం, ఆయన మీద పద్యం చెప్పుకోవడం, ఓ దేవాలయంలో కూర్చోవడం, ఆయన్ని దర్శనం చేయడం, హాయిగా పరమేశ్వరుడు ఏది పెట్టాడో తిన్న రుచితో సంబంధం లేకుండా, 70 ఏళ్ళు వచ్చాయి నాకు రుచి ఏమిటమ్మా అని కోడలు పొరపాటున చేయికడుక్కున్నటువంటి నీళ్లు తీసుకొచ్చి మామయ్యగారండి చారు అన్నా సరే తినేశాడు. అయ్యో మామయ్యగారండి అదేమిటండి అలా తినేశారు, చేయికడుక్కున్న నీళ్లు పోశానండి, చారు వేరే ఉంది అంటే, అమ్మా ఇంకా రుచి కోసం తినే రోజులా, రుచి కోసం తినే రోజులు వెళ్ళిపోయాయమ్మా, నీ చెయ్యి కడుక్కున్న నీళ్లు కూడా చారే అన్నాడు. అది వైరాగ్యం అంటే, అది సుఖం. ఆ భావన సాధన చేత చేరుకున్నవాడు తృప్తితో ఉంటాడు. ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాని వలన తృప్తి, అంతేకాని ఇక అనుభవించడానికి యోగ్యత పోయాక తృప్తి వస్తే అది తృప్తి కాదు. శంకరాచార్యులు వారు భజగోవిందంలో అంటారు, వయసిగతే కక్కామ వికార సుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తే కసంసార. వయసంతా అయిపోయింది, 80 ఏళ్ళు వచ్చాయి, నాకేం కామవికారం లేదంటే ఇంకా ఉంటే నిన్ను దగ్గరికి కూడా రానివారు ఎవరు, తాతగారిని కూడా ఎవరు పిలవరు. వయసు అయిపోయింది, కామం పోయింది, ఇంక ఇప్పుడు నీకు ఇప్పుడు నేను ఎంతో మర్యాదగా ఉంటున్నానంటే అసలు నాకు కామమే పటవరించదు మనసులో అంటే, అసలు నీ శరీరం ఒకటి అనుమతిస్తే కదూ. వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార. ఇంతకుముందు చూపించి అదిగోనండి చెరువు అనేవారు, ఇప్పుడు నీళ్ళన్నీ ఎండిపోయాయి, అదిగోనండి చెరువు అంటే అది చెరువు ఏమిటి, మొహం అందులో నీళ్ళే ఉన్నాయని అడగరు, నీళ్ళు ఎండిపోయాక చెరువు ఏమిటి. శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో. డబ్బులున్నాయి 4, అబ్బో ఎన్ని అనుబంధాలు, బాబాయ్ గారు, మామయ్య గారు, పెద్ద మామయ్య గారు, చిన్న మామయ్య గారు, ఎంతమంది చేరుతారో చుట్టూ. డబ్బు అంటావా, సంపాదించడం గొప్ప కాదు, ఎలాగైనా సంపాదించేసేయచ్చు, కానీ ఆ సంపాదన ధార్మికం కానప్పుడు నిన్ను నువ్వే పాడు చేసేసుకుంటున్నావు. ఆత్మద్రోహమును మించినటువంటి మహాపాపము లోకంలో ఇంకోటి లేదు. వాడు ఎవరినో చెరుపుతున్నాడు అనుకోవడం పెద్ద తప్పు, వాడు ఎవరిని చెరిపేసుకుంటున్నాడో తెలుసా, తనకి తానే చెరుపుకుంటున్నాడు. ఓ మాట అంటారు శాస్త్రంలో, ఎక్కడో 7 అంతస్తుల మేడ మీద నిలబడి బిచ్చగాళ్ళు అలా అడుక్కుంటూ తిరుగుతుంటే పైనుంచి చూస్తూ టీవీగా నిలబడి ఎవరినో పిలిచి ఓ యాపిల్ పండేయి అన్నవాడు, లేదా వాళ్ళని చూసి ఈసడించుకున్నవాడు, అదే కోటగోడల యొక్క క్రీడిలలో నిలబడి కంఠం గుర్తుపడతారని మారుకంఠంతో భవతి భిక్షాం దేహి అంటాడు. నువ్వు సంపాదించడానికి ఎంచుకున్న మార్గము ధార్మికము కానప్పుడు దాని ఫలితం ఇక్కడే కూడా కనపడవచ్చు.
అందుకే ఎంతమంది ఎంత సంపాదించారన్నది కాదు, నేను సంపాదించానంటాడు. కానీ వాడు నేను సంపాదించానన్న వస్తువు మాత్రం వాడే సంపాదించాడని ఇప్పుడు అందరు మీరు చూడండి. నేను అంటాను నేనే కట్టానండి ఇల్లు, నేనే కట్టానండి అంటాను. ఆ ఇల్లు మాత్రం అవునండి ఆయనే కట్టుకున్నాడండి అని ఇప్పుడు అందరు. మా అబ్బాయికి, మా మనవడికి, మా ముని మనవడికి ఇన్ని ఎంతమంది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ట్యాక్స్ కట్టుకోవడానికి పేరు మార్చేసుకున్నా దానికి ఏమీ అభ్యంతరం ఉండదు. ఎవరున్నా ఉంచుకుంటే, దొంగడు రాత్రి వచ్చినా ఉంచుకుంటే, అందరినీ అట్టి పెట్టుకుంటే దానికి ఏమీ సంబంధం లేదు. అనుబంధము సంబంధము అంతా ఎవరిది? మంది. కానీ ఇంత అనుబంధం పెట్టుకున్నటువంటి నీ పేరు మీద ఆ వస్తువులు ఉండిపోయే అవకాశం ఏమైనా ఉందా పోనీ? ఇవి వారివండి అనైనా కనీసం గుర్తుంటుందా? యాజమాన్యం మారిపోతుంది, పాపం నీతో వచ్చేస్తుంది. పాపానికి నువ్వు ఒక్కడివే అనుభవించవలసిన వాడివి. వస్తువుల యాజమాన్యము, వస్తువుల యొక్క అనుభవము వేరొకరిది, ఇంకొకళ్ళు అనుభవిస్తారు. వాడికి మనసు లేకపోతే అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది, ఎప్పుడో చచ్చిపోతాడనుకున్నాను, అంత గొడవ లేకుండా ప్రభుత్వం పట్టుకుపోయింది, ఇప్పుడు నేనే అనుభవించేస్తానని అనుభవించేస్తాడు, సుఖంగా అనుభవిస్తాడు. కాబట్టి కేవలము ద్రవ్యమును ధర్మమును విడిచిపెట్టి సంపాదించి అనుభవించి ఏదో నేను నొల్లుకుంటాననేటటువంటి మాట పరమ అర్థరహితము. దానివల్ల ఇక్కడ జీవితాన్ని పాడు చేసుకుంటాడు, ఉత్తర జన్మలయందు జీవుణ్ణి పాడు చేసేసుకుంటాడు. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా దేని వైపుకి ఒరిగిపోవాలంటే ధర్మం వైపుకి ఒరిగిపోవాలి. నేను ఎంత సంపాదించాను కాదు, నేను ఎంత ధార్మికంగా ఉన్నానన్నది ప్రధానం. నీ దగ్గర ఒక్క రామాయణం 7 కాండలున్నాయి. నీ కొడుక్కి ఒరే నేను నీకు ఇస్తున్న ఐశ్వర్యం ఏమిటో తెలుసా, నే బతికున్నంతకాలం ఈ రామాయణమే చెప్పుకున్నాను, నేను ఈ రామాయణాన్ని నమ్ముకున్నాను, నేను నమ్ముకున్న రామాయణాన్ని అనుసరించి నేను ఒక చిన్న స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ తెచ్చిన డబ్బుతో, ఇవాళ మీరు ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు ఆ డబ్బుతో చదివి, ఈ రామాయణాన్ని నేను మీకు ఆస్తిగా ఇస్తున్నాను ఈ 7 కాండలం అని తండ్రి ఆ రామాయణాన్ని ఇస్తే, తండ్రి మార్గంలో నడిచిన బిడ్డలు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని ఆ శ్రీరామాయణ 7 కాండలు ఇంట్లో పెట్టుకుని ఆ పిల్లలు కూడా అలా బ్రతకడం అలవాటయిందనుకోండి, ధర్మానికి ముడిపడిపోయిందనుకోండి ఆ ఇల్లు, ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. అతను టీవీగా తలెత్తుకుని ధైర్యంగా నిలబడగలిగినది పరమేశ్వరుడి ముందు కూడా ఒక్కడే ధార్మికుడు. ధనవంతుడు ఈశ్వరుడి ముందు తల ఎత్తుకు నిలబడలేడు, తల దించుకుని చేతులు కట్టుకు నిలబడతాడు. ఎందుకో తెలుసా? ఆర్జనా మార్గము ధార్మికము కానప్పుడు. ఇదేం శాశ్వతమేంటి, ఎప్పుడోప్పుడు పడిపోతుంది. పడిపోగానే జీవుడు ఉత్క్రమణం అయిన తర్వాత ఈశ్వరుడు అడుగుతాడు, సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ఇచ్చాను, మనుష్య ప్రాణిగా పుట్టించాను, ఏం చేశావు ఆ శరీరంతో? ఆయన దగ్గర ఎక్కడ అబద్ధం చెప్తావు? ఎన్నెన్ని సంపాదించావు, ఎంతమంది నోళ్లు కొట్టావు, ఎన్ని పాపాలకి ఒడికెట్టావు, ఇదిగో ఈ ఫలితం అనుభవిస్తా, ఫలానాది అనుభవించడానికి ఇదిగో ఇన్ని జన్మలలోకి వెళ్ళు పంపిస్తాడు. ఇక్కడ ఆ పాపములు చేసి నువ్వు తీసుకొచ్చినటువంటివి ఏమున్నాయో అవన్నీ ఇతరులు అనుభవిస్తారు, అదే ధర్మం చేసిన వాడు ఉన్నాడు. ధర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, శాస్త్రం ఎలా బ్రతకమని చెప్పిందో అలా బ్రతికాడు. నాకు ఒక కుటుంబం తెలుసు, ఆయన కేవలం, నేను ఒకసారి పుష్కరాలకు వెళ్ళి నేను తెల్లబోయాను, విజయవాడలో కృష్ణానది పుష్కరాలు జరుగుతున్నాయి, పుష్కరాలు జరుగుతుంటే మా అమ్మగారు నన్ను స్నానానికి తీసుకెళ్ళరా అంటే మా అమ్మగారిని స్నానానికి తీసుకెళ్ళా. నేను స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకుంటున్నాను, సంధ్యావందనం చేసుకుంటుంటే పక్కన ఒక 5 కొడుకులు 5 కోడళ్ళు ఓ పెద్ద ఆయన భార్య మాట్లాడుకుంటున్నారు. అది నేను జపం అంతా అయిపోయిన తర్వాత కూడా కూర్చుని వింటున్నాను, ఏమిట్రా ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కడున్నారా, రామాయణంలో రాముడు భరతుడు నాకు రాజ్యం వద్దంటే నాకు రాజ్యం వద్దని వాదించుకున్నట్టుందని. తండ్రి అంటున్నాడు, ఒరే నాకున్నది ఒక్క పెంకుటిల్లు, పెద్దవాళ్ళు అయ్యారు మీరు, ఇంతంత పెద్ద పెద్ద అధికారులు అయ్యారు, ఈ మే నాకున్న ఇల్లు అమ్మేసేసి 5 భాగాలు తీసుకోండి రా అన్నాడు. కొడుకులు అన్నారు, నాన్నగారండి చిన్న పెంకుటింట్లో మీరు స్కూల్ మాస్టర్ చేస్తూ
మమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టుకుని రోజు ధర్మం 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 హరిశ్చంద్రుడి కథ, రామచంద్రమూర్తి కథ, శిబి చక్రవర్తి కథ మాకు నేర్పారు. మేము ఆ ధర్మాన్ని పట్టుకుని ఇవాళ కష్టపడి చదువుకుని ఇంత పెద్ద వాళ్ళమయ్యాం. మీరు తీసుకొచ్చిన ఆ జీతంతో మేము స్కాలర్షిప్పులు సంపాదించుకుని చదువుకున్నాం. నాన్నగారండి, ఆ ఇల్లు అమ్మద్దు, మీరు మా ఐదుగురిని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చి మా అందరి జీవితాలకి మంచి మంచి మాటలు చెప్పిన పవిత్ర క్షేత్రం. ఆ ఇల్లు ఒక పని చేద్దాం నాన్నగారండి, మేము ఐదుగురం కలిసి ఇవాళ లోటు లేదు, ఐదుగురం డబ్బు వేసుకుని గొప్ప శివాలయం కడతాం. మీరు అమ్మ అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయండి నాన్నగారు. మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి ఇల్లు శివాలయమై ఎంతోమంది దర్శనానికి యోగ్యం కావాలి. మన తరతరాలు కూడా, మా తరంలో బలానా ఆయన ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ చేస్తూ పిల్లల్ని ధార్మికంగా పెంచుకున్నాడు. ఆ పిల్లలు కట్టిన గుడి అని మేము కూడా గుడితో ముడిపడిపోవాలి నాన్నగారు. ఆ శివలింగ స్వరూపాన్ని మేమెప్పుడు మీరుగానే చూసుకుంటాం, కాబట్టి గుడి కడదామన్నారు. ఆ తండ్రి వలవలవలవల కన్నీరు కార్చేశాడు. అందరు అన్నదమ్ములు సంతోషంగా కోడళ్ళు మామయ్యగారండి అలా చేద్దామని చెప్పి చక్కగా పెద్దవాళ్ళిద్దరినీ ఆ తల్లిని తండ్రిని చేతులు పట్టుకుని తీసుకెళ్తుంటే నేను నిజంగా సంఘటన చూసి జీవితంలో మురిసిపోయా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్న ఒక్క రూపాయి నిన్ను కాపాడుతుంది, నువ్వు అధార్మికంగా తెచ్చుకున్నది శాంతికారకం కాదు. ఆయే దుఃఖం వ్యయే దుఃఖం, ధనం దుఃఖభాజనం, తెచ్చిన దగ్గర నుంచి భయం, ఇది ఎవడికి తెలుస్తుందో ఏమవుతుందో అని భయం. అంత వక్ర మార్గంలో తెచ్చి ఐశ్వర్యవంతుడవై నువ్వు లోకము యొక్క కనురాపుకి గురవుతావు. ఎలా తెచ్చాడో తెలుసా? చూడు ఎంత మేడ కట్టాడో అంటాడు ఆ సందులోంచి వెళ్ళే ప్రతివాడు. నువ్వు కారు దిగుతూ ఉంటే ఎక్కడదో తెలుసా ఆ కారు, ఎంతమంది నోళ్లు కొట్టాడో తెలుసా అంటాడు. అదే నువ్వు పరమ ధర్మానికి కట్టుబడి నీకు వచ్చిన జీతంతో నువ్వు సంతోషంగా జీవనం చేస్తూ ఎన్నడూ ధర్మం తప్పకుండా పరమేశ్వరుని యందు భక్తితో జీవితాన్ని గడిపి నువ్వుంటే నువ్వు ఎక్కడ కనపడు నీకు నమస్కారాలు పెట్టడానికి లోకం నీ వెంట పరిగెడుతుంది. నువ్వు కొన్ని లక్షల మందికి ఆదర్శవంతుడు అవుతావు. ఇంకంతకన్నా ఏం ఐశ్వర్యం కావాలి? నువ్వు చేసిన ధర్మం ఎక్కడికి పోదు. ధర్మమే ఈశ్వరానుగ్రహ రూపాన్ని పొంది రక్షణగా నిలబడుతుంది. ఎక్కడ వరకు నిలబడుతుందంటే ఇన్ని జన్మలెత్తినా ఆ ధర్మం కాపాడుతూనే ఉంటుంది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంతటి భగవద్భక్తుడు, రాక్షసాంశ సంభూతుడై కూడా అంత భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు కనుక, అంతటి ధార్మికుడు కనుక శ్రీ మహావిష్ణువు అంతటి స్థితికారుడు ప్రతిజ్ఞ చేశాడు, నీ వంశంలో పుట్టిన వాళ్ళని చంపనన్నాడు. బలిచక్రవర్తి దగ్గర చెయ్యి చాపి అడిగాడు తప్ప బలిచక్రవర్తిని సంహరించడానికి ఇష్టపడలేదు. ఒక్క ధార్మికుడు పైన ఉంటే ఆయన ధర్మాన్ని అడ్డుపెట్టి వంశాన్ని కాపాడతారు. ఒక పరమధార్మికుడు ఒక ఊళ్ళో ఉంటే ఆయనని అడ్డుపెట్టి ఆ ఊరు ఊరంతా కాపాడబడుతుంది. రమణ మహర్షిని ఒక వ్యక్తి అడిగాడు, మీరు తిరువన్నామలై విడిచిపెట్టి రారు, మీరు ఒక్క గోచి పెట్టుకుంటారు, నోరు విప్పి మాట్లాడరు, మీరు ఉండి ప్రయోజనం ఏమిటని అడిగాడు. రమణులు ఒక్కటే చెప్పారు, ఒక గురువు శరీరంతో ఉండడమే లోకానికి అనుగ్రహం. ఎప్పుడోప్పుడు మాట్లాడతాను, ఆ మాట్లాడిన మాటలే శిష్యులకు మార్గదర్శకాలు అవుతాయి. నేనే కాదు, ఏ గురువు అయినా శరీరంతో ఉండడమే లోకానికి ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఇహమునందు పరమ సంతోషంగా పరమ ధైర్యంగా బతుకుతాడు. ఒక చిన్న ఆపద వచ్చిందనుకోండి, పిల్లాడికి ఒళ్ళు వెచ్చగా ఉంది, 104 జ్వరం వచ్చింది. నేను ఈ ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను. 104 జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు. ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల పెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు, ఉన్నదాంతో తృప్తిగా బతికాను, పరమేశ్వర వీడిని తీసేస్తే బతకలేను, రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన, రిక్షాకి డబ్బులు లేవు. ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్నతల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ధర్మం రక్షిస్తుంది.
ధర్మం అంటే ఒక్కటే, భగవంతుడు ఉన్నాడన్న భయము భక్తి. ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు. ఆయన అన్ని వేళలా చూస్తాడు, అంతటా చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేడని, ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు? ఆయన పరమేశ్వరుడు చూస్తున్నాడు, అంతర్యామిగా ఇక్కడే చూస్తున్నాడు. నేను చెయ్యలేను, ఆయన ముందు చేయలేను అన్న భావన నీకు ఉంటే అది సుసంపన్నమైన భక్తి. ఆ భావన నీకు లేనినాడు నిన్ను నీ చుట్టూ 2-3 వేల భగవద్గీత పుస్తకాలు పెట్టినా నువ్వు తప్పుడు మార్గంలో ప్రవర్తించకుండా నువ్వు ఉండలేవు. భగవద్గీత పుస్తకం నిన్ను మార్చదు, రామాయణం పుస్తకం నిన్ను మార్చదు, దాన్ని చదువుకుని మారిన నీ మనసు నిన్ను మార్చాలి. ఆ మనసు ధర్మాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. భగవంతుడు వద్దన్న పని చెయ్యను, భగవంతుడు చెయ్యమన్న పని చేస్తాను, చాలు. ఈశ్వరుడి ప్రీతికి అది కారకం. ఈశ్వరుడి ప్రీతి అన్నది కలిగిందనుకోండి, అంతకు మించిన ఐశ్వర్యం లేదు. నన్ను నమ్మండి, మీతో యథార్థం చెప్తున్నాను. బుద్ధిదోషం చేత ఎప్పుడైనా మనం ఏదైనా పొరపాటు నిర్ణయం జీవితంలో చెయ్యబోతుంటే పరమేశ్వరుడు అడ్డుపడి ఆ పని చెయ్యకుండా చేసి మనని కాపాడతాడు. ఒక్కటే కారణం, ఆయన ధర్మమే దానికి కారణం. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధనం కన్నా గొప్పది ఏది అంటే ధర్మం. అందుకే ధర్మంతో ముడిపడిన ధనం ఉన్నదే అది ఎప్పుడూ మంగళాన్నే కోరుతుంది. మంచి ఒండ్రుమట్టిలోకి తీసుకెళ్ళి వేసినటువంటి విత్తనాలు ఎలా పెద్ద పెద్ద వృక్షాలై అనేకమైనటువంటి కాయలు పళ్ళు ఇస్తాయో, అలాగే ధార్మికంగా బ్రతికి తెచ్చుకున్నటువంటి ఎంత తక్కువ ద్రవ్యమైనా సరే అది మీకు విశేషమైనటువంటి సుఖమునకు కారణమవుతుంది. తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి తీసుకొచ్చింది ఏదైనా సరే అది అగ్నిహోత్రమే. అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, అగ్నిహోత్రం అన్నది పుట్టిన తరువాత ఎప్పుడు కాల్చేస్తుందో ఎవరికీ తెలియదు. నీ ఇంట నువ్వు అగ్నిహోత్రాన్ని పెట్టుకోవడం ఎలాంటిదో, ధర్మాన్ని విడిచిపెట్టి ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కూడా అంతే ప్రమాదకరము. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ అక్రమ మార్గంలో అసలు డబ్బు 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 అంటూ బతికి అంత డబ్బు సంపాదించి పెద్ద మేడ కట్టి పదవీ విరమణ చేసి ఏమిటో ఇన్ని శాస్త్రాలు చెప్తారు నేను ఎంత సుఖపడుతున్నానన్న వ్యక్తి 60 ఏళ్ళు దాటి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి 3 నెలలలో ఉన్న ఒకే ఒక్క కొడుకు కోడలు ప్రమాదంలో శరీరం విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఉన్న ఒక్క కూతురు అల్లుళ్ళో ఆ అల్లుడికి అకస్మాత్తుగా తల మీద పడకూడనంత పెద్ద వస్తువు పడి పిచ్చెక్కిపోతే, పిచ్చెక్కిపోయిన అల్లుడిని తీసుకెళ్ళి గదిలో పెట్టేస్తే ఆ అల్లుడికి అన్నం పెట్టడానికి కూడా భయపడిపోయి కూతురు బెంగ పెట్టేసుకుంటే ఆ అల్లుడిని ఇంట్లో పెట్టుకుని కూతురుని ఇంట్లో పెట్టుకుని 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి ఇవ్వాలి డబ్బు? ఎవరు సుఖపడతారు దీనివల్ల? కూతురు ఏం చేస్తుంది డబ్బుతో? అల్లుడేం చేస్తాడు పిచ్చెక్కెలా అరుస్తూ? నేనేమైపోతాను అని గుక్కెడు మంచినీళ్లు తృప్తిగా తాగలేక బతుకుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. సంపాదించిన నాళ్ళు ఇదే నన్ను రక్షిస్తుందనుకున్నాడు. దాని ఫలితమేమిటో అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తన దగ్గరే పనిచేసి పరమ ధార్మికంగా బతికి సంతోషంగా మనవలతో మునిమనవలతో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెడుతున్న వ్యక్తిని చూసి ఇలా నేను బతికి ఉంటే నాకు ఇలాంటి రోజు వచ్చేది కాదని ఏడిచిన వాళ్ళు నాకు తెలుసు. ధర్మమే రక్షణ చేస్తుంది తప్ప కేవలము ధనము రక్షణ చేస్తుంది అనుకోవడం అదొక పిచ్చంతే. అది ఎంతకాలం ఉంటుందా పిచ్చంటే అది దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టేంత వరకు నా అంతవాడు నేను అంటాడు. అది దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందా అప్పుడు తెలుస్తుంది తను ఎంత తక్కువవాడు. రావణాసురుడిని మించిన ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎవడికైనా ఇంట్లో బంగారం కప్పు ఉంటుంది, బంగారం పళ్ళెం ఉంటుంది పోనీ, ఏకంగా కాంచన లంకకి అధిపతి. ఎంతమంది నచాకులీనా నచహీన రూపా నదక్షిణానా నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నచాపిహీన అన్నారు వాల్మీకి మహర్షి. అంతమంది కాంతలతో భోగం అనుభవించాడు, అంత రాక్షస బలం. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రజిత్ కొడుకు, పరమ పతివ్రత మండోదరి భార్య, పరమ
బలవంతుడైనటువంటి కుంభకర్ణుడు తమ్ముడు ఇంత 100 యోజనముల సముద్రమును దాటి వెడితే తప్ప అడుగు మోపడానికి వీలు కానటువంటి లంకారాజ్యం భద్రత దండకారణ్యం వరకు పెట్టాడు. జనారణ్యం వరకు రాక్షసులే, కరదూషణాదులు, ఇన్నింటి మధ్య నన్నెవరేం చేస్తారని అధార్మికంగా బతికాడు. తనకు అక్కరలేనిది పుష్పక విమానాన్ని అన్నగారిని కొట్టి తీసుకొచ్చాడు కుబేరుడి దగ్గర. ఇంత భోగం అనుభవిస్తున్న నాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని నన్నెవరేం చేయగలరని అడిగాడు. ఒక్క మాట చెప్పారు స్వామి హనుమ, తదేవ ఫలమన్వీతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన ధర్మం ఫలితమిచ్చాయి, ఇప్పుడు ఇక అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టింది, చూడు ఎలా ఉంటుందో నీ జీవితం అన్నారు. ఇంత కోట్ల మంది రాక్షసులు తెగటారిపోయారు. ఇంద్రుణ్ణి ఓడించిన కొడుకు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడు. అంతటి ధర్మాత్ముడు విభీషణుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్న తమ్ముణ్ణి లేపాడు కుంభకర్ణుడు, చచ్చిపోయాడు. నా అన్నవాడు లేకుండా కిరీటం కొట్టేస్తే ఎక్కడికో వెళ్ళి ఇవాళ ఉండి రేపు రా అంటే ఒక రాత్రి రాత్రంతా భయంకరంగా శూన్యమైపోయిన అంతఃపురంలో గడిపి వచ్చి చచ్చి బతికాడు. అప్పుడు అది అధర్మం ఫలితం ఇవ్వడం మొదలుపెట్టేసిన తర్వాత ఆఖరికి ఈ రావణుడు ఎప్పుడు చచ్చిపోతాడని దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడి రామా చంపేయి 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 అంటుంటే, ఇంతమంది నన్ను చంపేయమంటున్నారు ఎందుకంటే ఒక్కటే కారణం, ధర్మాన్ని విడిచిపెట్టి భోగాన్ని అనుభవించాడు. అంతకన్నా నీచమైన చావు ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోవాలి చచ్చిపోవాలని ఇంతమంది అంటుంటే వాడిని బతకనివ్వండి అన్నవాడొక్కడు లేడు. ఆ బతుకు ఒక బతుకు అది. అరే ఆయన బతికుండాలని నీకు ఒంట్లో బాగుండకపోతే అయ్యయ్యో మహానుభావుడు ఆయనకి ఆపద ఏమిటండి అని నీ పేరు మీద రుద్రాభిషేకం చేయించేవాడు ఉండాలి. అరే ఆయనకు అనారోగ్యం అండి, ఆయన కష్టంలో ఉన్నారా అండి అని నీ గురించి నమస్కారం పెట్టేవాడు ఉండాలి. కాకుండా అటువంటి దుర్మార్గుడు చచ్చిపోవలసిందే అని లోకమంతా అన్నా, నువ్వు పట్టెడన్నం తిని బతికితే మాత్రం ఏం బతుకు ఆ బతుకు? ఆ బతుకు ఒక బతుక. ధర్మాన్ని విడిచిపెట్టి ధనమునందే అపేక్ష పెట్టుకుని తృష్ణకి వశుడై గిరగిర తిరిగినటువంటి వాడి జీవితం అంతం కూడా అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఉత్తర జన్మలయందు ఎందుకంత కష్టాన్ని తెచ్చుకుంటావు? తృప్తి అన్నది నీలో ఉన్నదే తప్ప తృప్తి అన్నది బయట నుంచి వచ్చింది కాదు. నువ్వు డబ్బు జోలికి వెళ్ళవద్దు అని శాస్త్రం అంటే తప్పు, నీ శక్తికి తగినట్టు నువ్వు సంపాదించుకో. శంకర భగవత్పాదులు భజగోవిందంలో ఒకటే అంటారు, యావత్విత్తోపార్జన సక్త స్తవన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే. ఇంకా అంతకన్నా లోకంలో భయంకరమైనటువంటి విషయం ఏముంటుంది? అంతకన్నా భయంకరమైన విషయం ఇంకోటి ఉండదు. యావత్విత్తోపార్జన సక్త, బాబు పక్కకెళ్ళు, యావత్విత్తోపార్జన సక్త స్తవన్ నిజ పరివారో రక్త. ఎంతకాలము డబ్బు సంపాదించడం మీద అనురక్తిని పొంది ఉంటాడో అంతకాలమే నిజ పరివారో రక్త. ఆ చుట్టూ ఉన్నటువంటి సంతానానికి కూడా అపేక్ష. విపరీతమైన సంపాదనకు అలవాటు పడ్డాడనుకోండి, అది తేనెటీగ బ్రతుకులో ఉంటుంది. ఎంతకాలం తెస్తూ ఉంటాడో అంతకాలం బాగుంది బాగుంది అంటారు. కానీ శరీరానికి మనస్సుకి మేధకి పరిమితి ఉంది. ఎక్కడో అక్కడ అధర్మం ఫలితం ఇచ్చింది, ఆపేశాడు, ఆగిపోయింది. కనీసం పశ్చాత్ జీవతి జర్జర దేహే, వృద్ధుడైపోయాక బాగున్నారా అని అడిగేవాడు కూడా ఉండడు, అలా పడిపో ఉంటాడు. డబ్బు సంపాదిస్తున్నంతసేపే అదే ధర్మాన్ని పట్టుకున్నవాడు అనుకోండి, ఆయన పరమ వృద్ధుడైపోయాడు. బ్రతికున్నంతకాలం ధర్మం 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 కొట్టుకున్నాడు, ధర్మమే మాట్లాడాడు, ధార్మికంగానే బతికాడు. ఆయన మంచంలోంచి లేవలేడు, నేను రాలేనమ్మా పెళ్ళికి, నేను ఎక్కడొస్తానో అడుగు తడబడిపోతుంది అంటాడు. కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని మొట్టమొదట ఆయన దగ్గరికి తీసుకెళ్ళండిరా అని తీసుకొచ్చి 4 అక్షతలు వాళ్లతో వేయించుకోండిరా దంపతులతో అంటారు. ఏది బ్రతుకు? నేను రాలేనురా పెళ్ళికి అన్నా మీ దగ్గరికి వచ్చి అక్షతలు వేయించుకోవాలి. నేను రాలేనన్నా శుభలేఖ మీద నీ పేరు వేసి నీ ఆశీస్సులు వేసుకోవాలి.
దానికి కారణం నువ్వు పట్టుకున్న ధర్మం. అంత ధార్మికంగా బ్రతికిన వ్యక్తి ఎక్కడుంటాడో ఆ ఇల్లు గుడి. అంతమంది వస్తారు ఆయన కోసం, ఆయన్ని చూస్తే చాలు, ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు ఎంత ఓదార్పు, ఆయన నోటితో శుభం భూయాత్ అంటే చాలు శుభం జరుగుతుంది, ఆయన దర్శనం చాలు ఎంత శాంతినిస్తుందో. ఎందుకని ఆయన శాంతితో ఉన్నాడు, పది మందికి శాంతినిస్తాడు. ఆయన శాంతికి కారణం ఒక్కటే, ఆయన ధర్మమే. ఆ ధర్మమా నిన్ను రక్షించేది, అధర్మమా నిన్ను రక్షించేది? ఎంతో సంపాదించాడు, వృద్ధుడైపోయాడు, మంచం మీద పడున్నాడు, ఇప్పుడు ఆ ద్రవ్యమంతా కొడుకు చూస్తున్నాడు, వాణ్ణి రమ్మంటారు వెనక, అయ్యో తండ్రి ఆ వెనకే గదిలో పడుకున్నాడు దగ్గుతూ అని, తండ్రి పేరు మీద శుభలేఖ ఇవ్వాలనేటటువంటి కనీస ధర్మం కూడా పాటించరు. కొడుకు పేరు మీద ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు డబ్బు వాడి దగ్గర ఉంది, వాడికి ఇచ్చి నాన్నగారు లోపలున్నారు, మీ అప్పుడప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు, చూస్తారా ఓసారి అన్నారనుకోండి, పోన్లేండి పాపం పడుకోనివ్వండి, పెద్ద ఆయన ఇప్పుడు వెళ్తే ఓ మాట్లాడతారు, మళ్ళీ ఆయాసం వస్తుంది, ఎందుకు లేండి అంటాడు. ఎందుకని, ఇది గౌరవం ఇది? నేను ఎంతోమందిని చూసా, ఎవరి వరకు? ఎందుకండి, ఇక్కడ ఈ విశాఖపట్నంలోనే శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు నడుం విరిగిపోయి ఓ కుర్చీలో మాత్రమే కూర్చునుంటే ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఎలా చూస్తారో అలా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. తృప్తి అన్న మాటకి ఒకనాడు ఆయన శ్రీరామాయణాన్ని ఇలా పెట్టుకుని ప్రవచనానికి వెడితే వేలకి వేల మంది వినేవారు. ఆయన అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు రాని ఇళ్లల్లోంచి ఆడవాళ్ళు పిల్లలు వచ్చి నమస్కారం చేసేవారు. అటువంటి మహాపురుషుడు నడుం విరిగిపోయి కుర్చీలో కూర్చుంటే నేను ఒకసారి వారిని పలకరించడానికి వెళ్ళాను. అయ్యా మీరు వాడవాడలా రామాయణం చెప్పారు, ఇలా మిమ్మల్ని చూస్తే బాధేస్తోందన్నా. అది తృప్తి అంటే ఆయన అన్నారు, ఒరే నాయన కోటేశ్వరరావు, రామాయణం తిరిగి చెప్పగలిగినంతకాలం చెప్పావు, చెప్పావుగా, ప్రతి చోటికి వెళ్ళి చెప్పావుగా, ఇక చెప్పకలా, కూర్చో, నీ వినాలనుకున్న వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, కూర్చుని చెప్పు అన్నాడయ్యా రామచంద్రమూర్తి. ఇప్పుడు మాత్రం ఏం లోటంటావు, ఎంతమంది వస్తున్నారో చెప్పట్లా రామాయణం అన్నారు. ఇన్ని ఊళ్ళ నుంచో వస్తూనే ఉండేవారు, ఆ రామచంద్రమూర్తిని తలుచుకునేవారు. చిట్ట చివర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే కూడా, గుండె నొప్పి వస్తూ కూడా మహానుభావుడు వచ్చిన వాళ్ళని, ఎక్కడి నుంచి వచ్చారు, బాగున్నారా, ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను, ఏమనుకోకండి, ఎక్కువ మాట్లాడలేనని వెళ్ళారంటే, పూర్వభాషీచ రాఘవ, ముందు మాట్లాడే రామచంద్రమూర్తి లక్షణం ఆయన ఎందు ఉపాసనగా వచ్చింది. ఆయన వెళ్ళిపోతే ఆయన శరీరం విడిచిపెట్టేస్తే చక్రవర్తులకు పట్టదు, గంధపు చెక్కలలో కాల్చినంత ఇది చేశారు. ఆయన వెళ్ళిపోయిన రోజున ఆంధ్రదేశంలో కొన్ని వందల కుటుంబాలన్న వండుకోలేదు. అటువంటి మహాపురుషులు ఎందరో, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి శరీరాన్ని విడిచిపెడితే కొన్ని వందల కుటుంబాలు అన్నం తినలేదు. అంతటి మహాపండితుడు, అంతటి భక్తి తత్పరుడు మహానుభావుడు వెళ్ళిపోయాడని, నీ శరీరం వెళ్ళిపోయిన రోజున అరే మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడరా, మాకు చెప్పేవాడెవడరా, ఏమి ధార్మికుడు రా, ఏమి బతుకు బతికాడరా అని అన్నం, ఇవాళ అన్నం వండకే ఏం తింటాం అని అండం కాదు, అన్నం వండాలని భార్య మర్చిపోయి చాలా దిగులుగా ఆ రోజున అందరూ ఉపవాసం ఉండేటట్టుగా కనీసం ఒక్క 100 కుటుంబాలు నిన్ను తలుచుకుని అన్నం తినలేని స్థితిలో ఉండగలగాలంటే ధర్మము వినా వేరొకటి లేదు. ఎవడు ధార్మికుడో వాణ్ణే స్మరిస్తుంది ప్రపంచం, తప్ప ఎంత కూడబెడితే మాత్రం వాడు గుర్తున్నాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతింపొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు, వరలంతలపరే ఈ కలమున్ భార్గవా అంటారు పోతనగారు. ఏరి ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఇక్కడి నుంచి అక్కడ వరకు నాది రాజ్యం అన్నారు, ఇన్ని సింహాసనాలు, ఎంతమంది పరిపాలించారు, ఎంతమంది పేర్లు కూడా లోకంలో ఉన్నాయి, ఎవరు గుర్తున్నాయి? ఎవడు ఇచ్చాడో, ఎవడు దాత అయ్యాడో, అటువంటి శిబి చక్రవర్తి మొదలైన వాళ్ళు స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించి చరిత్ర పుటల్లో శాశ్వత స్థానాలు సంపాదించుకున్నారు తప్ప నాది నాదని మూటగట్టుకున్న వాళ్ళెవరు, మిగిలిపోయిన వాళ్ళు లేరు, అనుభవించిన వాళ్ళు లేరు. చిట్ట చివరికి మనం కథలు వినలా, మణుగుల మణుగుల బంగారం దక్షిణ దేశానికి వచ్చి దేవాలయాలు కొల్లగొట్టి పట్టుకుపోయిన వాళ్ళు, నే చచ్చిపోయాక ఈ బంగారం ఏమైపోతుందో అని నాలుగు ఖర్చుకు చచ్చిపోయారు, పట్టుకెళ్ళగలిగాడా?
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో. తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవపేటికలోంచి రెండు చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ హూ హ్యాస్ కాంక్వర్ ద ఎంటైర్ వరల్డ్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ టేకింగ్ ఈవెన్ ఎ సింగిల్ నయా పైసా విత్ హిమ్ స్ట్రెచింగ్ హిజ్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్ళేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు, ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే వాడు శాశ్వత కీర్తి గణిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా తరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు. పైగా అటువంటి ద్రవ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టడం విశేషమైనటువంటి అగ్నిహోత్రాన్ని తెచ్చి పెట్టుకోవడమే. దానివల్ల తాను తనని నమ్ముకున్న వాళ్ళు అందరూ పాడైపోతారు. మహానుభావుడు చిట్ట చివరగా రావణాసురుడు ఏమైపోయాడు, ఏది మిగిల్చుకున్నాడు, ఎవరు మిగిలారు అనుభవించడానికి. కాబట్టి ఆ స్థితిని తెచ్చుకోకూడదు అంటే ప్రయత్నపూర్వకంగా ధర్మం వైపుకి ఒరగడం నేర్చుకోవాలి. అందుకే మనుష్యునకు బుద్ధినిచ్చాడు పరమేశ్వరుడు. అందుకే మనం లోకంలో ఏ కార్యం చేసినా ఓం శాంతి 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 అన్న మాటతో పూర్తి చేస్తాం. నువ్వు శాంతంగా ఉండాలి, 10 మంది నీ వలన శాంతిగా ఉండాలి. నువ్వు శాంతంగా ఉండకుండా 10 మందిని శాంతిగా ఉంచకుండా ఎప్పుడూ అందరూ భయపడేటట్టు బతకడం, భయపడేటట్టు చచ్చిపోవడం, నీ చరిత్ర చదువుకున్నా కూడా భయపడ్డం, అలా మనిషి బ్రతకూడదు. మనిషి పరమ శాంతియుతంగా జీవించగలగాలి, తృప్తిని తనంత తాను అలవరుచుకోవాలి. నేను నిన్ననే అంటున్నాను మా మోహన్ రావు గారితో కాకినాడ వెళ్ళేటప్పుడు, తృప్తిని నటించడంతో ప్రారంభం అవ్వాలి, తృప్తి నీ జీవన విధానం అయిపోవాలి. తృప్తి తనంత తాను ఎవ్వడికీ మొట్టమొదట్లో ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఉపన్యాసానికి పరిపూర్ణమైన తృప్తితో వెళ్ళిపోతానని మీరు అనుకోకండి. నాకు అసంతృప్తి కల్పించినటువంటిది ఏదో ఒకటో రెండో ఉండొచ్చు. నేను అసంతృప్తి పొందాలి అనుకుంటే అబ్బా సూదులతో పొడిచినట్టు పొడిచేసే దోమలు అని అసంతృప్తి పడిపోవచ్చు. కానీ మొదట తృప్తిగా ఉన్నట్లు నటించడం నేర్చుకో. నటించడం అంటే కోట్లకి కోట్లు సంపాదించాడు నిజ జీవితంలో, బిచ్చగాడి పాత్ర వేస్తున్నాడు, బిచ్చగాడిలాగే ఉంటాడు. 3 రోజుల నుంచి అన్నం లేనివాడి ముఖం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు, ఇంతంత బవిరిగడ్డాలతో. అలా నీవు అసంతృప్తిగా ఉన్నా తృప్తిగా ఉన్నట్లు నటించడంతో మొదలుపెట్టు జీవితం. ఆ నటనతో మొదలుపెట్టి తృప్తిగా ఉన్నట్టు నటించడం తప్ప అసంతృప్తిగా ఉన్నట్టు నటించను నా జీవితంలోను. ఎప్పుడూ తృప్తిగా ఉన్నట్టే నటించడం కాబట్టి కడుపులో ఇంకోటి ఉన్నా పైకి తృప్తిగానే కనపడవు. క్రమంగా నీకు తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. నువ్వు తృప్తిగా ఉన్నట్టే ఉంటావు కాబట్టి అశాంతి ఉండదు. నువ్వు ఎవ్వరి మీద గొడవకెళ్ళవు, ఎక్కడా అల్లరుండదు. తృప్తిని నటించడం మొదలు పెట్టాలి తప్ప మొట్టమొదటే తృప్తిగా ఉండిపోవడం సాధ్యం కాని వాళ్ళకి కనీసం తృప్తి నటించడం మొదలు పెడితే తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది. మీరు చూడండి, వేదం నేర్పే వాళ్ళు ఉంటారు, మహానుభావులు వేద పండితులు, వాళ్ళు స్వరంతో నేర్పుతారు. ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరం, దాన్ని చేత్తో ఇలా చెప్పడం అలవాటైపోతుంది వాళ్ళకి. వాళ్ళు తర్వాత ఎవరితోన్నా మాట్లాడుతున్నా ఇలా ఇలా అంటూ ఉంటారు.
అది స్వరం చెప్పడం అలవాటైపోయింది వాళ్ళకి. మీరు సంగీత విద్వాంసులు చూడండి, వాళ్ళకి ఎప్పుడు శృతి అలవాటు అవుతుంది. వాళ్ళు మంత్రపుష్పం చదివినా సరే శృతిలో అలాగే చదువుతారు అందంగా. అలా తృప్తిని నటించడం మొదలుపెట్టారనుకోండి, తృప్తిగా ఉండడం అలవాటైపోతుంది, మనసు వశపడిపోతుంది, తృప్తిగా ఉండడం అలవాటవుతుంది. అందుకే కనీసం తృప్తి తనంత తాను రాకపోతే తృప్తిగా ఉన్నట్లు నటించడం అన్నా ప్రారంభించాలి జీవితంలో. అది కూడా చేతకాలేదనుకోండి, క్రమంగా వశపడిపోయేది దేనికి అంటే తృష్ణకే. తృష్ణకి చిక్కినవాడు ఎంత దారుణమైన స్థితిని పొందుతాడో రామకృష్ణ పరమహంస చెప్తారు. ఒక పావు కప్పని పట్టుకుంది, కప్ప సగం పావు నోట్లోకి వెళ్ళిపోయింది, ముందు భాగం సగమే బయటికి ఉంది, ఇంకా చచ్చిపోలేదు, కొద్దిగా ఓపికుంది, దాని ముందు నుంచి ఈగ ఎగురుతోంది. కప్ప నాలుక చాపి ఆ ఈగని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు అంటే కప్పను పావు నోట్లోకి సగం వెళ్ళిపోయిన కప్పకి ఇంకా నోరు బయటకుంది కాబట్టి ఈగని పట్టుకుందామన్న తాపత్రయం. జీవితంలో తృప్తి అన్నది లేక తృష్ణకే లొంగిపోయినవాడు కప్ప నోట చిక్కిన కప్పలా అయిపోతాడు. తృప్తిగా ఉండడం అలవాటైపోయినవాడు ఆఖరికి శరీరం పడిపోతున్నప్పుడు కూడా పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకో మహానుభావుడు దీంతో చెయ్యవలసిన మంచి పనులు చేయించాడు. ఏ శరీరం అయితేనే ఈశ్వరుడు ఈ మాట ఏ శరీరం ఇవ్వని నాకు బెంగలేదు అది తృప్తి అంటే ఆయన పాదములయందు భక్తితో ఉండగలిగితే చాలంటాడు. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ. నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఓసారి గృహప్రవేశం చేశాడు. నేను ఆ గృహప్రవేశం చూడడానికి వెళ్ళాను ఏలూరు. వెళ్తే పెద్ద మేడ కట్టుకుని ఆ మర్నాడు మేడ మీద కూర్చుని నాతో అన్నాడు, ఏమయ్యా సంతోషంగా ఉంది, చాలా పెద్ద మేడ కొట్టావు, ఈత కొలను కూడా కట్టావా ఆ ఇంట్లో, చాలా బాగుందన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి తృప్తి కోటేశ్వరరావు ఇది కాదయ్యా, నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా, మేమందరం ఒక్క గదిలోనే, రెండే రెండు గదులు ఉండేవి, ఒక గది వంటిల్లు ఓ గది హాలు, మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది. కోటేశ్వరరావు టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల, మా తమ్ముడు ఇలా తల, మా అక్క అలా తల, మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ మించి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను మా తమ్ముడు మా అక్క మా చెల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వంతులేసుకుని అటు పడుకున్న వాళ్ళు రేపు ఇటు ఫ్యాన్కి దగ్గరగా, ఇవాళ ఇటు పడుకున్న వాళ్ళు రేపు అటు, అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా, ఇందులో లేదయా అన్నాడు. తృప్తి ఏదో ఉండడం వల్ల కాదు, తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడుంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తి ఉందంటాడు. మీరు చూడండి, పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులు అయితే బాగుండండి అంటాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాడు మంచి ఇంజనీర్ అయిపోయాడు, వాడు లండన్ వెళ్ళిపోయాడు. పిల్ల మంచి ఇంజనీర్ అయిపోయింది, అల్లుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రిల్ దగ్గర నిలబడి బయటికి చూస్తాడు, పిల్లలు వెళ్ళిపోతుంటారు బ్యాగులు వేసుకుని. ఏమిటో ఆ రోజుల్లోనండి, పిల్లలు ఇద్దరు బ్యాగులు వేసుకుని ఇంటికి పరిగెత్తుకొస్తే మా ఆవిడ చిన్న చిన్న గిన్నెల్లో జంతిక ముక్కలు పోస్తే నలుగురం కూర్చుని ఆ జంతిక ముక్కలు తిన్నప్పుడు ఎంత తృప్తిగా ఉండేదో, ఇప్పుడు ఏమిటో ఆ స్కైప్లో చూడటమే, వాడు వచ్చినప్పుడు వీడు రాడు, వీడు వచ్చినప్పుడు అది ఉండదు, ఏమి జీవితం అండి అంటాడు. ఏదో పోయిందాన్ని తలుచుకుని నేను అప్పుడు తృప్తి, అప్పుడు ఏమిటో వీళ్ళు పెరగాలి, పెద్దవాళ్ళు అవ్వాలి, మంచి మంచి పెద్ద పెద్ద స్థితుల్లోకి వెళ్ళాలి ఏమిటో అని అప్పుడు ఏడిచాడు, ఇప్పుడు పోయిందని ఏడిచాడు. ఎప్పుడు ఏడిచిపోయిన దానికి తృప్తి పడ్డం కాదు, ఇప్పుడు నీకు ఇక్కడ ఈశ్వరుడు ఏమిచ్చాడో దానితో తృప్తి పడ. ఒరే నా జన్మాంతరంలో ఒక డిఐజీ ఇటుపక్క, ఒక ఎస్పీ ఒక పక్క, ఒక సీనియర్ ఐఏఎస్ ముందు నడుస్తుంటే మధ్యలో వెళ్ళే అవకాశం నాకు ఉంటుందిరా, నేనేమైనా కేంద్ర మంత్రినా రాష్ట్ర మంత్రినా. పరమేశ్వరుడు ఎంత కృప చేశాడు రా, ఓ పక్క డిఐజీ ఓ పక్క ఎస్పీ ఓ పక్క ఐఏఎస్ ఉంటే ముగ్గురి మధ్యలో నడిచి వేదిక ఎక్కావా. ఈశ్వర నీ బిడ్డను అలా చూసుకోవాలని నాటకం ఆడి ఇక్కడికి పిలిపించి అలా ఎక్కించావా వేదిక మీదకి, ఈశ్వర నీకు నమస్కరిస్తున్నాను అని నువ్వు తృప్తి పడగలిగితే నీ తృప్తికి ఇక్కడే ఉంది. అది చూసి అలా నా వెంట వచ్చేట్టు నేను మంత్రిని అయితే ఎంత బాగుండో అని ఏడిస్తే నీ కర్మ,
నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తిపడు, ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలి వేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్ళు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవ్వక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది, సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తోంది, సంతోషించు. ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడూ ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కనుబొమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. అదే ధర్మం. చాలు ఈశ్వర, ఇంకేమి ఇవ్వాలి ఇంతకన్నా? ఆకలేశావు, తినడానికి ఇచ్చావు, కడుపు నిండా తిన్నాను, ప్రేమగా పెట్టే భార్య, చేతికి మట్టి గాజులైతే ఏం బంగారు గాజులైతే, పరమ ప్రేమతో వడ్డించింది, కడుపు నిండా తిన్నావు, మంచినీళ్ళు తాగావు, హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ పడుకున్నారు, నిద్రపోయారు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబు చూసుకుని సంతోషపడిపోయిన దంపతుల్లా. ఇంకేం కావాలి నీకు? తృప్తి ఐశ్వర్యము. తృప్తిని విడిచిపెట్టిన తృష్ణ పతనహేతువు. అది తప్ప ధనం కాదు పాడు చేసేది. ధార్మికంగా వచ్చిన ధనం నిన్నెందుకు పాడు చేస్తుంది? జనక మహారాజు గారు పాడైపోయాడు ఏంటి ధనానికి? ధనానికి పాడైపోడు. నువ్వు ధర్మ మార్గంలో ఉండగా కోట్లు వచ్చి పడిపోయాయి, నీకేమీ బాధ లేదు, అది నిన్నేం పాడు చేయదు. ధర్మం తప్పి తృష్ణకు వశుడవైతే పాడైపోతావు. ధర్మం వేపుకున్నావు, నీకు ఎంతంతతో సంబంధం లేదు. తృప్తి ఇక్కడ కాదు, ఉత్తర జన్మలకి కూడా నీకు ఉన్నతి హేతు. తృష్ణ ఇక్కడ కాదు, ఉత్తర జన్మలలో కూడా పతన హేతు. ఇది తెలుసుకున్న నాడు ధర్మము ధనము ప్రాముఖ్యత ఎలా ముడివేసుకోవాలి అలవాటైందనుకోండి, చాలు జీవితం సఫలం చేసుకుంటాడు. మీరందరూ ప్రాజ్ఞులు, బాగా చదువుకున్నవాళ్ళు కాబట్టి అనేక ఉపమానాలతో అనేక గంటలు చెప్పక్కర్లేదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. బాగా చదువుకుని పండితుడైనటువంటి కొడుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు తండ్రి ఓ బోలెడంత చెప్పక్కర్లేదు. ఒరే అది ఆవు దాటొస్తావే, ప్రదక్షిణం చేసిరా అంటే చాలు. అసలు ఆవు అంటే ఏమిటో తెలియనివాడైతే, ఆవు గొప్పతనం తెలియనివాడైతే, ఒరే గోవు అంటే ఏమిటో తెలుసా, పరదేవతరా, కామాక్షి స్వరూపంరా, దానికి ప్రదక్షిణం చేస్తే దిలీపుడికి ఇంత అయిందిరా, భూమండల ప్రదక్షిణంరా, ప్రదక్షిణం చేయరా, ఇన్ని చెప్పాలి. అన్నీ తెలుసున్న పెద్ద కొడుకు గభాలను వచ్చేస్తుంటే, నాన్న అలా వచ్చే ప్రదక్షిణంగా రా అంటే చాలు. మీరు అన్నీ తెలుసున్న పెద్ద కొడుకు లాంటి వాళ్ళు, మీకు ప్రదక్షిణం చేసిరా అంటే చాలు, తప్ప మీకు గోవు గురించి అంతా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ధనము ధర్మము ప్రాముఖ్యత గూర్చి ఈ పాటి చెప్పినది చాలు, మీరు ఊహించుకోగలరు. కాబట్టి పరమేశ్వరుడు తన నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణముల చేత మనమందరం కూడా ధర్మము వైపుకి ఊహించుకుని, అసలు ఈ దేశమునకు పేరే ధర్మం, అందుకే పతాకమునందు కూడా ధర్మచక్రం, సనాతన ధర్మం, ఆఖరికి యుద్ధంలో కూడా ధర్మం. దొరక్క 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 దొరికిన వీరుడి కంఠం మీద కత్తి పెట్టి పరపర కోసేద్దాం అనుకునేటప్పటికి సూర్యాస్తమయమైందని భీష్మాచార్యులు వారు శంఖం పూరిస్తే వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. అంతే, నాకు శంఖం వినపడలేదని కంఠం కోయలేదు. సూర్యాస్తమయమైంది, భీష్ముడు శంఖం పూరించాడు, వదిలేశాడు, అంతే శత్రువు దొరికిన. అందుకే యుద్ధం కూడా ధర్మ యుద్ధమే, యుద్ధంలో కూడా ధర్మమే, చావులో ధర్మం, బతుకులో ధర్మం, బతికున్నన్నాళ్ళు ధర్మం. ధర్మం కన్నా గొప్ప ఇంకోట్లేదు, ఏదైనా ధర్మంతో ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షం మనకు దారితీస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టిన అర్ధకామములు తృష్ణకి దారితీస్తాయి. ఈ విషయాన్ని ఎంత పరిశీలనం చేస్తే అది మనని అంతగా పరమేశ్వరుడి వైపుకి ఒరిగిపోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఆ కోణంలో భగవంతుడు మనకి
చక్కటి ఆలోచన సరళనిచ్చి ధార్మికమైన జీవనాన్ని గడపగలిగినటువంటి భాగ్యాన్ని ఆయన కృపాకటాక్షణముల చేత మనకి అందించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఈ ఊరు వస్తున్నాను అంటే నా మీద ఇంత ప్రేమతో ఎస్పీ గారు శ్రీనివాస్ గారు ఆహ్వానించి ఏవో 4 మాటలు చెప్పని చెప్పి ఆయన నన్ను ఎంతో సంతోషంగా దేవాలయ దర్శనం చేయించి తీసుకొచ్చి కూర్చోపెట్టినందుకు ఆ దంపతులు నా మీద చూపించినటువంటి అవ్యాజమైన ప్రేమకి వారికి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, అలాగే ఇంతసేపు మీ అందరూ కూర్చుని విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, రేపటి నుంచి సాయంకాలం 6:30 శ్రీరామాయణము మానవీయ సంబంధములు గురుజాడ కళాక్షేత్రంలో కలుసుకుందాం. స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.